ప్రభు యొక్క పరిశుద్ధమైన నామానికి స్థుతి గాక ఆమెన్ ఇప్పటి మన తరగతి క్రీస్తు శాస్త్రం క్రిస్టాలజీ ఇవ్వబడింది క్రిస్టాలజీలో ఇప్పుడు ఈ తరగతి క్రీస్తు యొక్క దైవత్వం కూర్చిన తరగతి క్రీస్తు యొక్క దైవత్వం కూర్చున్న తరగతి ఇది సో డేటీ ఆఫ్ క్రైస్ట్ అంటారు ఈ తరగతిని మరి క్రైస్తవులు అంటే ఈ సబ్జెక్టు ఏ స్థాయి క్రైస్తవులకైనా అన్నిటికంటే ఎక్కువగా తెలిసిన సబ్జెక్టు ఇదే నిజానికి సో వెరీ బేసిక్ వెరీ బేసిక్ ట్రూత్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యానికి క్రైస్తవ విశ్వాసానికి అతి ప్రాథమికమైన సబ్జెక్ట్ అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుతున్నది వెరీ బేసిక్ అయితే మనం చూడబోతున్న ఈ వెరీ బేసిక్ ట్రూత్ అంటే అతి ప్రాథమికమైన క్రైస్తవ సత్యం కూర్చిన ఈ తరగతిలో కూడా ఇప్పటి క్రైస్తవ్యానికి చాలా సమస్యాత్మకమైన విషయాన్ని మనం టచ్ చేయబోతున్నాం నేను చెప్పిన విషయం అంతా అర్థమైతే ఎక్కడున్న మన వాళ్ళే నన్ను అంగీకరించరేమో మనసులో ఇది నేను ఊరికే ఒక కాంట్రవర్సీ రేజ్ చేయడానికి చెప్పట్లేదు నిజమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న విషయం క్రైస్తవ్యానికే క్రైస్తవ విశ్వాసానికే క్రైస్తవ ధర్మానికే అతి ప్రాథమికమైనది వెరీ వెరీ బేసిక్ అంత అంత ప్రాథమికమైన విషయం మనం మాట్లాడుకుంటున్నాం అంత ప్రాథమికమైన విషయం కూడాను ఎక్కడ ఉన్న మీలో కొంతమంది ఖచ్చితంగా అనుమానిస్తారు చూడండి ఈ తరగతి ఈ గంట అయ్యేసరికి ఈ గంట అవ్వక్కర్లేదు ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు అర్థమవుతుంది నేనేం చెప్పబోతున్నాను ఇది నిజమేనా అని ఖచ్చితంగా నన్ను ప్రశ్నిస్తారు లేకపోతే నన్ను ప్రశ్నించకపోయినా మీ మనసులోనే చాలా పెద్ద సమస్య ఉంటుంది ఈ మాట నేను ముందే చెప్పాను ఇది అక్షరాల నిజం ఎందుకంటే చాలా మంచి టీచర్సే ఈ నేను చెప్పిన ఈ తరగతిని ఒక ఎంటీహెచ్ కాలేజీలో నేను చెప్పిన ఈ తరగతిని మంచి టీచర్సే అంగీకరించలేదు అది రైటే అందరం చెప్తున్నదే కానీ ఎందుకో ప్రాబ్లం అనిపిస్తున్నది శ్రీధర్ చెప్తుంటే అనే మాట మంచి సేవకులే అన్నారు ఇక్కడ ఉన్న మా అంటే నేను మినిస్ట్రీ చేసిన కొంతమంది బ్రదర్స్ అయితే ఇప్పటికే ఈ విషయం పదే పదే సార్లు విన్నారు కాబట్టి అబ్బా బా శ్రేధరణ ఎత్తితే చుట్టు తిరిగి అదే చెప్తాడు అనుకుంటారు కొంతమంది సో నేను అదే చెప్పడానికి ఎందుకు ఉపయోగపడతా ఎందుకు ఇస్ చాలా ఇష్టపడతానంటే ఈ అవకాశం వస్తే ఇలాంటి అవకాశం వస్తే ఇంత బేసిక్ ట్రూత్ని అసలు ఎలాగ ఏ మనసుతో రిజెక్ట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు నా మీద ఏదైనా ద్వేషం కోపం లేకపోతే నేనేదో తీరని ఘోరమైన అన్యాయం వాళ్ళకి చేస్తే నా మీద ద్వేషాన్ని బట్టి నేను హలిలుయ చెప్పినా ఆంజనేయ అంటున్నాడు శ్రీధర్ అని అనొచ్చు చర్చిలో హలేయ అని ఎవడని అంటాడు శ్రీధర్ మాత్రం ఆంజనేయ ఆంజనేయ అంటాడని నా మీద అనొచ్చు ఎందుకు నేను నచ్చను కాబట్టి నేను ఏం చెప్పినా అదొక ఇంకోలా వినిపిస్తుంది కానీ మనం మాట్లాడుకుంటున్న ఈ సత్యం బైబిలో కాదో బైబిల్ చెప్తుందో కాదు అది కూడా చూడండి మనం మాట్లాడుకుంటున్న సత్యమే కేసుక్రీస్తు యొక్క దైవత్వం ఏసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతూ అందులో ఇంకా కాంట్రవర్సీ ఏముంది క్రైస్తవులు అంటే ఏసుక్రీస్తు దేవుడు అని అందరూ నమ్ముతారు అందులో సమస్య ఏముందంటే అందులో ఏ సమస్య ఉందో దాన్నే మనం ఇప్పుడు అడ్రస్ చేయబోతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవలో ఉన్నవారే వాక్యపరిచర్య చేస్తున్న వాళ్ళే కాబట్టి మీకు అవసరమయ్యే రీతిలో ఈ తరగతులు ఈ తరగతి ఉండడం కూడా చాలా అవసరం ఎందుకు ఏసుక్రీస్తు దైవత్వం గురించి మీకు తెలియని విషయం ఏముంది చెప్పండి ఎప్పటి నుంచో మంచి సేవకులతో ఉన్నారు మంచి సేవకులతో పాటు పనిచేస్తున్నారు పరిచయం చేస్తున్నారు ఎంతోమంది సేవకుల యొక్క ఫలం పొందారు వారి యొక్క బోధ బోధ సంబంధించిన ఫలం పొందారు ఇంక ఎన్నో రిసోర్సెస్ మీ దగ్గర ఉన్నాయి మీ క్రైస్తవ సీనియారిటీతో పోలిస్తే యేసుక్రీస్తు దైవత్వం అనే ఈ టాపిక్ని ఒక గంట సేపు ఈ బ్రదర్ చెప్తాడు ఏం చెప్తాడు వినందేంటి తెలియందేంటి మీకు చెప్పబోతున్న ఈ తరగతి కూడాను ఖచ్చితంగా మీకు కూడా మీరు ఆలోచించడానికి నిజంగా అవసరమైనంత ఉంటుంది సో నేను చెప్తున్న విషయాలు కాకపోతే మనం ఇప్పుడు చూడబోతున్న ఈ సత్యం జీవితకాలం పుట్టిన దగ్గర నుంచి వింటున్నాం అని మీరు అనుకోవడానికి అవకాశం లేదు కాకపోతే మీరు చూడండి ఎందుకంటే మీరు వింటున్న అదే సత్యం మీకు బాగా తెలిసిన అదే సత్యం బైబిల్లో చాలా డిఫరెంట్ డైరెక్షన్లో చూపిస్తున్నారు ఆ డిఫరెంట్ డైరెక్షన్ ఎలా ఉందో మనం చూడబోతున్నాం దీని మీద నాకెందుకు ఎప్పుడు లైట్ వచ్చిందంటే లైట్ అంటే ఆలోచన కలిగిందంటే దీని మీద స్టడీ చేయాలి దీని మీద కొద్దిగా ఎంఫసిస్ ఇచ్చి అంటే కొద్దిగా నొక్కి ఒక్కా నుంచి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎవరికి మాకు బాగా బైబుల్ తెలుసు థియాలజీ తెలుసు పని థియాలజీ అంతా తెలియపోయినా క్రిస్టాలజీ క్రీస్తు గురించి మాత్రం మాకు బాగా తెలుసు అనుకునే వారికి ఎంతో కొంత ఆలోచించడానికి ఇంకా ఉంది అనేటట్లు ఖచ్చితంగా మనం మాట్లాడుకునే ఈ డైరెక్షన్లో ఉన్న ఈ థియాలజీని మీరు వినాల్సిందే ఆల్రెడీ మన చర్చ్ అంటే నేను ఏ ఏ చర్చెస్కి బైబిల్ కాలేజీకి పనిచేసానో వాళ్ళు చాలాసార్లు వినుండొచ్చు కానీ కంప్లీట్గా ఇచ్చిన ఈ టైంలో దానికి సంబంధించిన మొత్తం అంతా పెట్టలేను బట్ మ్యాక్సిమం ప్రభు నాకు ఏదేది వెంట వెంటనే ఇస్తారో ఆ లైన్లో మొత్తం అంతా పెడతా సబ్జెక్టు చాలా విస్తారమైనది ఎంతో మాట్లాడుకోవచ్చు క్రీస్తు వచ్చి క్రీస్తు దైవత్వం గురించి కూడా కానీ ఈరోజు క్రైస్తవులు ఎక్కువగా మాట్లాడుకొని ఒక డైరెక్షన్ ఒక డైమెన్షన్ని మనం చూస్తున్నాం అది చాలా ప్రత్యేకమైనది అది మీరు కూడా చూస్తారు ఓకే మీరు చూడడమే కాదు మీరు ఆలోచిస్తారు మీరు వాక్యం పట్టుకొని ఎలా ఆలోచించాలో కూడా ఇది ఒక రకమైన వర్క్షాప్ కైండ్ ఆఫ్ క్లాస్ సెషన్ సో దీని మీద నాకు ఆలోచన రావడానికి దీని మీద నాకు సీరియస్ ఆలోచన రావడానికి దీన్ని ఎంఫసిస్ చేసి చెప్పాలి కొద్దిగా రిపిటేటివ్గా చెప్పాలని నాకు అనిపించడానికి కారణం ఒక టీవీలో ఒకసారి వచ్చిన ఒక చిన్న న్యూస్లో ఒక చిన్న చర్చా కార్యక్రమం పెట్టారు ఆ టీవీ నైన్ వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు చర్చా కార్యక్రమంలో చాలా కాలం క్రితం చాలా సంవత్సరాల క్రితం స్వామి పరిపూర్ణానంద గారిని ఇలా అడుగుతున్నారు మీరు బలవంతంగా క్రైస్తవుల్ని హిందూ మతంలోకి ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు బలవంతంగా చాలామందిని వెనక వేసుకొని వెళ్ళి ఎవరెవరైతే క్రైస్తవంలోకి ఇతర మతాలకు వెళ్ళారో వాళ్ళని బలవంతంగా ఎందుకు మారుస్తున్నారో అంటే టీవీ నైన్ ఇప్పటికీ ఈ వీడియో క్లిప్ని యూట్యూబ్లో ఉంచారు మీరు సెర్చ్ చేయొచ్చు చూడవచ్చు మీరు బలవంతంగా క్రైస్తవుల్ని ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు అని అడిగితే దానికి సమాధానంగా పరిపూర్ణానంద్ గారు ఇలా అన్నారు మేం బలవంతంగా మతాన్ని మార్చడం ఏంటి ఏసుక్రీస్తు ఎప్పుడు వాడు నిన్న మొన్నటి వాడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు మన మతం ఎప్పుడుది సనాతనమైనది పూర్వకాలం ముందు నుంచి ఉంది ఆది నుంచి మధ్యలో వచ్చి వాళ్ళు ఏవో దాన్ని ఏమంటారు మభ్యపెట్టి మన వాళ్ళని మార్చేశారు మధ్యలో వచ్చి నేనే దేవుణ్ణి నేనే పుట్టించానంటేది ఎలా అవుతుంది ముందు నుంచి బిగినింగ్ నుంచి ఉన్నది మనది మన వాళ్ళని వాళ్ళు మార్చేశారు నేను మరలా ఇంటికి తీసుకొని వస్తున్నా అని ఆయన చెప్తున్నారు అయితే నాకు వెంటనే అనిపించింది ఈయన చాలా గొప్ప అంటే వెల్ రెస్పెక్టెడ్ ఒక రిలీజియన్కి ఒక పెద్దయి ఉండి ఒక గురువై ఉండి ప్రపంచంలో చాలా కాలాల్లో ఎక్కువ మంది చేత ఎంతో గౌరవింపబడుతున్న క్రిస్టియానిటీని క్రైస్తవం యొక్క ఈ గ్రంథం గురించి ఎలాంటి మాట అన్నాడేంటి ఈ క్రైస్తవులు దేవుడు అని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు గురించి ఆయన అన్నమాట ఏంటి యేసుక్రీస్తు ఎప్పుడు వాడే నిన్న మొన్నటి వాడే రెండు వేల సంవత్సరాల క్రితం వాడే వాళ్ళ మధ్యలో వచ్చి మన వాళ్ళు మార్చేశారు మొదటి నుంచి ఉన్నది మనదే అని ఆయన చెప్తుంటే అరే బైబుల్ ఒకసారి చూసినా ఈయనకు అర్థమవుతుంది కదా ఈ విషయం మధ్యలో వచ్చాడు నిన్న మొన్నటి వాడే అని యేసుక్రీస్తు గురించి ఈయన ఎందుకు ఇలా అన్నాడు అని ఆలోచిస్తే నాకు తర్వాత అనిపించింది మీ బైబిల్లో కూడా చూసారా ఈ పేజీని ఆ కొత్త నిబంధన ప్లేస్ ఎలా ఉంటుంది చూసారా మన ప్రభువును రక్షకుడును అయినా ఏసుక్రీస్తు గూర్చిన కొత్త నిబంధన గ్రంథం చూసారా ఎలా ఉందో మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు కూర్చిన కొత్త నిబంధన గ్రంథము మరి ఇదంతా ఎవరిదో క్రైస్తవులు క్రీస్తే మా దేవుడు మా రక్షకుడు అని చెప్పుకుంటున్నా వీరికి ఇదే ఆ క్రీస్తు గూర్చిన గ్రంథం అయితే మరి ఇదంతా ఎందుకో ఒకవేళ ఇలాంటి గురువు గారులు ఎవరైనా ఈ క్రైస్తవి గురించి ఒక కామెంట్ చెప్పాలంటే ఈ బైబిల్ అంతా చదివితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది అంతా మనకు అర్థం కాదు కాబట్టి అట్లీస్ట్ బైబుల్ అర్థం చేసుకోవడానికి బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన ఒకటి కొత్త నిబంధన ఈ పాత నిబంధన గ్రంథం మొదటి పేజీ నుంచి దేవుడైన యహోవా గూర్చి మాట్లాడుతుంది కొత్త నిబంధన గ్రంథం రక్షకుడు ప్రభు అయిన గురించి మాట్లాడుతుంది సో చరిత్రని ఈ ఇద్దరు రెండు భాగాలుగా పంచుకున్నారు మనలో మనకు గొడవ ఎందుకని ముందేమో దేవుడైన యహోవ తర్వాతేమో యేసుక్రీస్తు చరిత్రని సగ భాగం చేసుకొని పంచుకున్నారు అందులో మూడో వ్యక్తి కూడా ఉన్నాడని వాళ్ళే చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మకి ఈ కాలం ఇచ్చేశారు అన్నట్టుగా ఎంతోమంది వెటకారంగా జోకులేస్తూ ఉన్నారు వాళ్ళు అలా జోక్ లేడానికి కారణం ఇదిగోండి బైబిల్లో మనం పిండి చేసుకున్న ఈ పేపరే దీని గుర్చి కావాలంటే క్రైస్తవులు కడగండి అరే అబ్బాయి మీ దేవుడు ఎవడరా అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో చదువుకున్న వాళ్ళకి మరి ఇదంతా బాబు అంటే తండ్రైన దేవుడు అని సిద్ధాంతం థియాలజీ అప్పుడు మాట్లాడతారు ఎవరైనా ఎవరైనా క్రిస్టియన్స్ ఇప్పుడు ఇందులో నాకు కనిపించిన సమస్య ఏంటో తెలుసండి యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మనం మాట్లాడడానికి సాధారణంగా ఉపయోగించే ఫార్మేట్ ఏంటంటే క్లాసికల్ స్టైల్ క్లాసికల్ విధానం పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు గూర్చి ఏ నామం ఇవ్వబడిందో ఏ నేచర్ ఇవ్వబడిందో చెప్పబడిందో ఏ వర్క్స్ చేశాడో ఏ వర్త్ కలిగి ఉన్నాడో ఈ న్యూటెస్మెంట్లో తన కుమారుడైన యేసుక్రీస్తు అదే నేమ్స్ ఉన్నాయి అదే నేచర్స్ ఉన్నాయి అదే వర్క్స్ ఉన్నాయి అదే ఉంది ఈయనకి కూడా కాబట్టి చూసారా చూడండి మన మన వాళ్ళ మన వాళ్ళ లాజిక్ కూడా చూడండి ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి క్లాస్ ఎవరైనా ఇవ్వాలి అంటే ఒక సెషన్ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది తండ్రి అయిన దేవుడికి మాత్రమే ఉండే పేర్లు ఆయనకి మాత్రమే ఉండే స్వభావం ఆయనకి మాత్రమే ఉండే లక్షణాలు ఆయనకి మాత్రమే ఉండే సామర్థ్యం ఆయన మాత్రమే చేయగలిగే పనులు ఈ కొత్త నిబంధన గ్రంథంలో తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఈ ఆయన సమానం అని చెప్పడానికైతే ఈ బైబిల్ లేదు ఎంతవరకు సిస్టమేటిక్ థియాలజీలో సిస్టమేటిక్ థియాలజీ పుస్తకాల్లో ఈ కోణముతో ఏ కోణముతో పాత నిబంధన గ్రంథములో తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడో ఏం చేశాడో ఏ సామర్థ్యం కలిగి ఉందో ఏ పేర్లు పడ్డాయో ఏ లక్షణాలు ఉన్నాయో ఏ క్రియలు చేశాడో ఏ వార్త పొందాడో ఇవన్నీ ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తుకున్నాయంటే ఉన్నాయంటే వీళ్ళిద్దరు సమానం అని చెప్పే లాజిక్ కంప్లీట్ రైట్ కాదు తప్పని నేను చెప్పను కానీ కంప్లీట్గా రైట్ కాదు ఎందుకు అనేది దయచేసి మీరు ఇప్పుడు చూడండి చాలా క్లిష్టమైన విషయం ఈ పాత నిబంధన గ్రంథంలో ఎన్ ఎన్నిసార్లు నాకు అసలు దీని గురించి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది దేనికంటే ఈ పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది ఎన్నిసార్లు దేవుణ్ణి కన్నులారా చూశారో మీకే తెలుసు వాక్యాలు అందులో ఒక వాక్యం చాలా గొప్పగా ఉంటుంది ఆ వాక్యం చూస్తున్నాం దయచేసి చూడండి నిర్గమకాండం నుంచి ఈ అద్భుతమైన వచనం నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం దయచేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వచనం నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం బైబిల్ మొదటి నుంచి తెరిస్తే అరవై ఒకటో పేజీ దేవుణ్ణి మనుషులు కన్నులారా చూసిన సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో ఎన్నో చూడొచ్చు మీకే తెలియను అవన్నీ మీరే దేవుని వాక్యం చెప్పినప్పుడు వారిని అంటే దేవుని ప్రజలను ఆరాధనలోకి నడిపించేటప్పుడు దేవుణ్ణి చూసిన వ్యక్తులు వెంటనే ఏమయ్యారో వారికి ఏం జరిగిందో మీరే చెప్తూ ఉంటారు అలాంటి ఒక గొప్ప వాక్య భాగం హిస్టారికల్గా చూడండి ఇక్కడ ఎలా ఉందో పంతొమ్మిదవ అధ్యాయం నిర్గమకాండం నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఈ మాట చదువుతూ ఉన్నాను దయచేసి చూడండి నేను మిస్ అయినట్టున్నాను ఒక క్షణం పద్దెనిమిదా ఇరవై నాలుగో అధ్యాయం దయచేసి చూడండి నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం నన్ను దయచేసి క్షమించండి కొద్ది మిస్ అయిన వాక్యాన్ని ఇరవై నాలుగో అధ్యాయం పదవ వచనం తొమ్మిది నుంచి చదువుదాం ఇరవై నాలుగో అధ్యాయం నిర్గమకాండం చూడండి మాట వచనం నుంచి తరువాత మోసే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీలు పెద్దల్లో డెబ్బై మంది ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను ఆయన ఇస్రాయేలీలోని ప్రధానులకు ఏ హాని చేయలేదు వారు దేవుణ్ణి చూసి పార్టీ చేసుకొని వచ్చారు తొమ్మిది పది పదకొండు చిన్న ఇరవై నాలుగో అధ్యాయం చూసారా ఇక్కడ కొంతమంది దేవుణ్ణి చూశారు అని సాక్ష్యం ఇస్తున్నారు ఒకవేళ ప్రజల్లో వాళ్ళకి విలువ పెరగాలని వాళ్ళలో వాళ్ళు ప్లాన్ వేసుకొని అబద్ధం ఆడేసే ఇద్దరు ముగ్గురు కాదు వాళ్ళు మొత్తం ఎంతమంది చూసారా కాదు చూడండి ఎంతమంది మోసే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేల్ పెద్దల్లో డెబ్బై మంది మొత్తం డెబ్బై నాలుగు మంది డెబ్బై నాలుగు మంది ఆ పర్వతం ఎక్కి వారి దేవుడైన యహోవాను చూచి వారు ఆయన చూడగానే ఆ దేవుడు వారిని ఎవరిని చంపలేదు అనే మాట కూడా ఉంది ఎందుకంటే దేవుణ్ణి చూసిన వారు ఎవరు బ్రతకరు కానీ చూసి బ్రతకగలిగేటట్లు చూసి సంతోషించి ఎంజాయ్ చేసుకొని పార్టీ చేసుకునేటట్లు ఆ దేవుడు తన్ను తాను మరి ఏ ప్రత్యేకతతోనో తగ్గించుకునో మరి ఏ రకంగానో దేవుడు తన్ను తాను కనపరుచుకున్నాడు దేవుడు తన్ను తాను కనపరుచుకుంటే దేవుణ్ణి చూసిన మనుషులు మరణిస్తారనే విషయం బైబిల్లో ఉంది ఆయన చూసి ఏ నరుడు బ్రతకడని దేవుడు కూడా ఒక సందర్భంలో చెప్పారు డైరెక్ట్గా నేను దేవుణ్ణి చూశాను అయినా నా ప్రాణం నాకు దక్కిందని ఒక భక్తుడు కూడా ఒక సందర్భంలో చెప్పారు సో మొదటి నుంచి వస్తున్న ఆలోచన ఆ మాట దేవుడు కూడా డైరెక్ట్గా చెప్పారు అది ఏంటంటే దేవుణ్ణి చూసిన వారు ఎవరు బ్రతకరని కానీ ఇక్కడ ఉన్న డెబ్బై నాలుగు మందిలో ఒక్కరూ చనిపోలేదు అందరూ చూసి ఆనందించి పార్టీ చేసుకొని వాళ్ళు అన్నపాణాలు పుచ్చుకొని మరలా ఇంటికి క్షేమంగా వచ్చారు ఇది హిస్టారికల్గా అది జియోగ్రాఫికల్గా క్రోనాలజీలో పర్సనల్గా కార్పొరేట్గా ఏదో ఒకరికి ఇద్దరికీ జరిగిందంటే మిగతా వాళ్ళు నమ్మరేమో కానీ ఒకేసారి ఒక పెద్ద గ్రూప్ కలిసి దేవుణ్ణి చూశారు వాళ్ళు చూసింది కూడా ఏ దేవుణ్ణి అంటే ఇస్రాయేలీల దేవుణ్ణి ఇస్రాయేలీలు దేవుడు ఎటువంటి వాడంటే వాళ్ళు ముందు అధ్యాయాల్లో ఇచ్చిన ముందు ఉన్న పుస్తకాల్లో ఇచ్చిన వచనాలు సాక్ష్యం బట్టి ఆయన చాలా భయంకరమైన వాడు చాలా భయంకరమైన వాడు అంటే చెప్పలేనంత భయంకరమైన వాడు ఎంత భయంకరమైన అసలైన నిజమైన దేవుణ్ణి ఎంతమంది ఒకేసారి చూసి ఎవ్వరు మరణించకుండా పార్టీ చేసుకొని తిని వచ్చారు సార్ ఇలాంటి వచనాలు పాత నిబంధన గ్రంథంలో మీకే తెలుసు ఎన్నో ఉన్నాయి ఇలాంటి వచనాలన్నీ ఉండగా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఈ వచనాలు చూడండి ఒకసారి ఏమైనా ఉన్నాయి చదువుతున్నా కొన్ని వచనాలు వేగం వేగం ఎందుకు ఈ సబ్జెక్టు చాలా వ్యాస్ట్ కానీ నాకు ఇచ్చిన ఆ కొద్ది సమయంలో మీకు అవసరమైన ఆలోచన కలిగించడానికి నేను చేస్తున్న ప్రయత్నం చూడాలంటే ఖచ్చితంగా మీరు ఈ వాక్యాలు ఈ వాక్య భాగాలు చూడాలి సువార్త మొదటి అధ్యాయం మనకి బాగా తెలుసు మనకి బాగా తెలిసిన దాన్నే మనం నమ్మం నమ్మమని ఇతరులకు చెప్తాం కానీ దాని అర్థం మార్చి మనం మనసులో ఊహించుకుంటాం యోహాన్ వార్త మొదటి అధ్యాయం ఈ మాట చూడండి పద్దెనిమిదవ వచనం ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు హీ కవర్డ్ కంప్లీట్ పాస్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ మానవ చరిత్ర అంతట్లో ఉన్న ఏ కాలం ఉండాలి దాన్ని భూతకాలమా భూతకాలం అంతటిని కవర్ చేసి చెప్తున్న మాట ఏంటో తెలుసా ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు సరే మాట వింటున్నారా మీరు ఇది నిజమేనా ఇది నిజమేనా ఈ మాట రాస్తున్నాయినా అసలు యూదుడేనా ఈ మాట రాస్తున్నా ఆయన అసలు ఇజ్రాయేలీనా ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదనే మాట అది అబద్ధమా తప్పా లేకపోతే ఈ పాత నిబంధనకి ఈ కొత్త నిబంధనకి విరుద్ధత ఏమైనా ఉందా వారేమో కన్నులారా సైన్యములు కధిపత్య యోహో కన్నులారా చూచితిని అయ్యో నేను నశించాను నేను ఇలాంటి పెదవులు కలిగిన వాడిని ఇలాంటి ప్రజల మధ్య ఉన్నానని ఆయన భయపడి పశ్చాత్తాపడతా ఉంటే ఇలాంటి సందర్భాలు యోబుకి ఏసుకేల్కి ఒకరి కాదు ప్రపంచ చరిత్రలో పాత నిబంధన గ్రంథంలో ఎంతోమందికి ఈ అనుభవాలు ఉన్నాయి అవి మనకి తెలుసు అలాంటప్పుడు ఈ కొత్త నిబంధనలు ఈ మాట ఏంటి సార్ ఏంట మాట ఎవడను ఎప్పుడైనాను ఆ మాట ఏం తెలియజేస్తుంది నాట్ ఈవెన్ వన్ మ్యాన్ ఎప్పుడైనాను అంటే ఒక్క సంఘటనలో కూడా ఒక్క సందర్భంలో కూడా ఇంతవరకు జరిగిన ప్రపంచ చరిత్రలో ఒక్క సందర్భంలో కూడా ఒక్క సమయంలో కూడా ఏ ఒక్క మానవుడు దేవుణ్ణి చూడలేదు ఈ మాట నమ్మొచ్చా పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి చూశారని చెప్పే వచనాలన్నింటినీ మరేం చేద్దాం ఉంచితే మీ బైబిల్లో కొత్త నిబంధన ఉంచండి లేకపోతే ఉంచితే మీ బైబుల్లో పాత నిబంధన ఉంచండి ఇంకోటి తీసేయండి ఎందుకంటే ఈ రెండు స్ట్ర ఎంత స్ట్రైట్గా ఎంత ఓపెన్గా డిఫరెంట్గా మాట్లాడుతున్నాయి చూడండి కాంట్రడిక్షన్ నిజాన్ని బైబిల్లో కాంట్రడిక్షన్ ఉంటుందా ఉండదు మరి ఏం చెప్తుంది ఏం చెప్తుందో చూద్దాం కొద్దిసేపట్లో ఈ మాట ఇక్కడ యోహాన్ గారు చెప్పారు అనుకుందాం ఇక్కడ చూడండి ఐదో అధ్యాయం రెండు పేపు పేసి చెప్పండి ఐదో అధ్యాయం ఆ ముప్పై ఏడో వచ్చినాం ఈ ఎక్కడేమంటున్నారో తెలుసా ఈ మాట ఎవరు పలికారో తెలుసా ఈ మాట యేసు ప్రభు పలికిన డైరెక్ట్ స్పీచ్ని రైటర్ రాస్తూ ఉన్నారు ఏమంటున్నారు యేసు ప్రభు మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు యోహాన సాక్ష్యం ఎందుకు సార్ ఇక్కడ డైరెక్ట్గా మీరు దేవుడని చెప్తున్న యేసు ప్రభువే చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మీరు అంటే ఇస్రాయోలీలు ఏ కాలమందు ఏ కాలమందు అనే మాట అది ఎంత సమస్యాత్మకమైనది చెప్తున్నది యేసు ప్రభు ఆయన అబద్ధం అడలేడు ఆయనకి మతిమరుపు లేదు అలాంటి వాడు ఏమంటున్నాడో తెలుసా మీరు ఏ కాలమందు ఆయన చూడలేదు చూడలేదు కాదు ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపం చూడలేదు అది నిజమేనా ఈయన ఏదో ఒక సత్యం స్థాపించాలని అబద్ధాన్ని ఉపయోగించాడా ఈయన ఒక సత్యాన్ని స్థాపించడానికి అబద్ధం వాడేవాడు కాదు ఈయన మీరు సత్యం నమ్మపోయినా పర్లేదు కానీ మిమ్మల్ని మీ చేత ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాన్ని మోసాన్ని ఎన్నుకునేవాడు కాదు ఈయన అలాంటి ఈయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ లిటరల్ అండ్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్న మాట ఏంటో తెలుసా మీరు అంటే ఆ మాట అండంలో అర్థం ఏంటో తెలుసా వీరు పదే పదే క్లెయిమ్ చేస్తున్నారు వీ నో గాడ్ ద ఫాదర్ నువ్వు తండ్రి అని చెప్తున్నావే మాకు ఆయన తెలుసు 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 మా వాళ్ళు చాలామంది చూశారు చూశారు చూశారని వీళ్ళు ఎంతగా నెత్తి నోరు కొట్టుకొని హృదయం నిండా ఆ అతిశముతో చెప్తూ ఉంటే యేసు ప్రభు ప్రతీసారి వాళ్ళలా క్లెయిమ్ చేస్తున్న ప్రతిసారి యూదులకి ఇస్రాయలీకి చెప్తున్న మాట ఏంటో తెలుసా అరే మీరు కాదురా బాబు మీరు అనుకుంటున్నారా మీ పితృలు మీ సేవకులు మీ ప్రవక్తలు చూశారని ఏ కాలంలో కూడా తండ్రిని ఎవ్వరు చూడలేదు ఈవెన్ ఆయన స్వరం కూడా వినలేదు ఈ మాట ఎంత పెద్ద కాంట్రడిక్షన్ అసలు ఈ మాటతో ఆయన ఏ స్థాపిస్తున్నాడు అబద్ధ మాటలేని యేసు ఈ మాటతో ఏ స్థాపిస్తున్నాడు అసలు రోమపత్రిక మొదటి అధ్యాయం అక్కడికి వస్తాం మళ్ళీ మరలా రోమపత్రిక మొదటి అధ్యాయం ఇలాగా మనం మాట్లాడుకుంటే దేవుని గురించి ఈ బైబిల్లో ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కాంటెక్స్లో ఇస్తున్న వచనాలన్నీ చూస్తే చాలా గొప్పవి ఇందులో ఉన్న ఒక ప్రత్యేకమైన వచనం ఏంటో తెలుసండి కోర్స్ మనకు బాగా తెలిసిన ఒక మాటే పౌలు గారి మాటల్లో ఏమనుందో తెలుసా ఆ ఇరవై వచనం పంతొమ్మిది ఇరవై కలిసి చదువుతున్న మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు రోమిల్కి రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి తెలిస్తే నూట ముప్పై మూడో పేజ్ కామన్ ఫాండ్ తెలుగు బైబుల్ వచనం ఎందుకనగా దేవుని గూర్చి తెలుగు సఖ్యమైన దేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను ఆయన అదృశ్య లక్షణములు అనగా సి ఆ ఒక్క మాటలోనే రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆయన లక్షణాల గురించి మాట్లాడుతూ ఆయన్ని ఎరగడానికి ఒక్కటే ఒకటి ఉంది ఇమేజ్ కాదు లక్షణాలు లక్షణాలతోనే ఆ దేవుణ్ణి ఎరగగలం చూసి కాదు ఎందుకంటే ఆయన అదృశ్యుడు ఈ మాటలో పౌలు గారు చెప్తున్నది కూడా ఏంటో తెలుసా దేవుడు అదృశ్యుడు దేవుని యొక్క లక్షణాల గురించి మాట్లాడుతూ ఆయన మొదటిగా స్థాపించింది అదృశ్య అనే ఆయన అదృశ్యత ఇన్విజిబిలిటీ ఆఫ్ గాడ్ గురించే మాట్లాడారు సి ఎంతో పెద్ద విషయం రాయబోతున్నాడు ఆయన అంత పెద్ద విషయం రాయడానికి దేవుని యొక్క గొప్ప దైవత్వ దైవిక లక్షణాలు రాయడానికి మొదటిగా ఆయన ఉపయోగించిన లక్షణం ఆయన ఇన్విజిబిలిటీ ఏంటది ఆయన అదృశ్యత సి ఆ లక్షణాలన్నీ తెలుసుకోగలిగేది దానికి అతి ప్రాముఖ్యమైన సత్యం మొదటిగా ఆలోచించాల్సింది ఆయన అదృశ్యుడు అలాంటి అదృశ్యుడైన వాడిని ఎలాగ ఎరగలం తెలుసుకోగలం చూడగలం అంటే త్రూ హిజ్ నేచర్ యాట్రిబ్యూట్ ఆయన ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇదిగోండి ఒక సందర్భంలో పౌలు గారు అద్భుతంగా చెప్పారు అవన్నీ చెప్పుకోలేము ప్రీచింగ్ అనే కాంటెక్స్లో అసలు ప్రీచింగ్ అంటే ఏంటి ఇప్పుడు వస్తున్న రకరకాల విధానాలకి మనం ఇష్టపడుతున్నాము కానీ అసలు పవర్ ఆఫ్ ప్రీచింగ్ అంటే ఏంటి అసలు ప్రీచింగ్ అంటే ఏంటి అది కన్నులకి అది చెవులకి ఎవరికి గోచరము కానివి ఇంకొక సెన్స్తో దేవుడు ఒక వ్యక్తికి ఆ ఎన్లైటన్మెంట్ ఇచ్చి అసలు దేవుడెవరో తెలిసినట్లు చేస్తాడు అది కన్నుకి చెవికి ముక్కుకి ఈ స్పర్శకి వీటి వల్ల కాదు వీటన్నిటికీ మించిన ఒక గొప్ప సెన్స్ ఉంది ఆ గొప్ప సెన్స్తో దేవుడెవరో మనుషులకి తెలియజేసేటట్లు దేవుడు చేస్తాడు అది ప్రీచింగ్లో జరుగుద్ది దాని గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు మరొక ప్రాముఖ్యమైనది దీనికంటే ప్రాముఖ్యమైన వచ్చిన చూడండి పౌలు గారు చెప్పింది మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం ఈ మాటలు మనకి బాగా తెలుసు చాలా గొప్ప వచనాలు ఈ వచనాల్లో ఉన్న మాట చూడండి ఇది ఎంత కాంట్రవర్షియల్గా ఉందో చూడండి ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈ మాటలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకా కఠినమైంది ఇది ఇంకా కష్టతరమైనది ఈ మాట ఏంటో తెలుసండి మనకి బాగా తెలుసు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం బైబుల్ వెనక నుంచి చూస్తే నూట తొంభై మూడో పేజీ ఈ మాట చూడండి పదహారో వచనం పదహార వచనం చూడండి దేవుని గురించి నూతన నిబంధన గ్రంథం ఏం చెప్తుందో చూడండి దేవుడైన యహోవా గురించి కొత్త పాత నిబంధనల గ్రంథం ఏం చెప్తుందో చూడండి ప్లీజ్ ఈ మాటలన్నీ చూపించడం నా వద్ద నాకు ఉద్దేశం సార్ మీకు ఇప్పటికే చాలా చాలామందికి ఎక్కువ రిఫరెన్సెస్ ఇవ్వాలి కానీ మీరు ఎక్కువ ఆలోచించాలంటే తక్కువ రిఫరెన్సెస్ ఇచ్చి ఆ తక్కువ రెఫరెన్సెస్లో ఏముందో మీ చేత ఆలోచింప చేయడానికి నేను ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకు ఆ థింకింగ్ ఎబిలిటీ ఆ థింకింగ్ ప్యాటర్న్ ఆ టైప్ ఆఫ్ ఆ వే ఆఫ్ థింకింగ్ మీకు అలవాటు అవ్వాలని సో మా మా సహవాసంలో ఈ ఫెలోషిప్లో మేము మీకు ఇవ్వగలిగే ఇన్ఫ్లుయన్స్ చేయగలిగే చేయగలిగే గ్రేటెస్ట్ బెస్ట్ ఏరియా ఏంటంటే మీరు ఆలోచించే విధానం అది ప్రభావితం చేయబడాలి బైబిల్ని చూసి దేవుని గురించి సిద్ధాంతం గురించి ఆలోచించాలంటే అది ప్రభావితం చేయబడాలి దానికోసం మేము ముందు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీతో పాటు సో ఈ వచనం చూసిన తర్వాత కొన్ని కొన్ని వచనాల మీద మనం కాన్సన్ట్రేషన్ పెడదాం అది ఎంత క్లిష్టమైన చూడండి ఈవెన్ ఈ వచనం పదహారు వచనం చదువుతున్నా మొదటి మోతి పత్రిక ఆరోగ్యం పదహారు వచనం రాజునకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీ తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు పాస్టెన్స్ ఎవడును చూడ నేరడు అది నిజాన్ని ఫ్యూచర్ టెన్స్ కాదు ఎబిలిటీకి సంబంధించింది బట్ దట్ కవర్స్ ఆ ఎంటైర్ ఫ్యూచర్ టెన్స్ చూసారండి అక్కడ ఏం చెప్తుందో దేవుని గురించి వివరిస్తూ పౌలు గారే చెప్తున్నమాట అది కూడా ఒక పాస్టర్ గారికి రాసి సిద్ధాంతాన్ని రాస్తున్నాడు ఏ సందర్భంలో రాస్తున్నాడు అది ఇంకా గొప్ప విషయం బట్ సత్యమేంటో చూశారు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడలేడు అంటే ఆ మాట ఎప్పటికీ అరే ఏం చెప్తున్నాడు ఈయన పాత నిబంధన గ్రంథంలో మనుషులకు ఉన్న గొప్ప ఆశీర్వాదమే ఆ కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా నేను మేల్కొన్నప్పుడు నీ ముఖ దర్శనముతో నీ స్వరూప దర్శనముతో నా తృప్తి చెందుతాననే కీర్తనల గ్రంథంలో ఉన్న ఆ మాటలన్నిటికీ అర్థం ఏమైపోవాలి మరి నేను మేల్కొన్నప్పుడు అంటే పడుకున్న కలి కళలు కాదు మరణించి తిరిగి లేచి నేను ఆయన్ని చూస్తాను ఈ లోకంలో ఉన్న వారందరికీ ఈ లోకంలో ఉన్న సరదాలు సుఖాలు ఘనతలు గొప్పలు ఇవన్నీ ఆశీర్వాదం అయితే నాకు అసలైన ఆశీర్వాదం ఇదిగో ఈ లోకస్తుల్లా కాదు నాకున్న అసలైన ఆశీర్వాదం నేను ఆయన్ని చూస్తాను ఎంత గ్రేట్ హోప్తో పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న ఈ మాటలన్నీ అబద్ధమా మరి ఇక్కడేంటి పౌలు గారు చెప్తున్నారు ఈ రోజు వరకు ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు చూడనేరరు అనే మాట బట్టి ఈయనే స్థాపిస్తున్నాడు ఎందుకే సో ఈ మాటలన్నీ చెప్పడంలో ఒకే ఒక ఉద్దేశం సార్ క్రైస్తవులు అంగీకరించింది ఇప్పుడు ఈ మాట చెప్తున్నా ఈ బైబిల్లో ఈ కొత్త నిబంధన ఎంత పాత నిబంధన అంటే ఎంత అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ బట్టి ఉపయోగించిన మాటల సంఖ్య బట్టి పాత నిబంధన డెబ్బై ఏడు శాతం అంట కొత్త నిబంధన గ్రంథం రిమైనింగ్ ఇరవై మూడు శాతం అంట సి ఈ బైబిల్లో డెబ్బై ఏడు శాతం సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద బైబుల్ స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం క్రీస్తు ఏమై ఉన్నాడో చెప్పడానికి డెబ్బై ఏడు శాతం బైబిల్ వాడబడింది అవునండి క్రీస్తు పూర్వంలో అంటే క్రీస్తు పూర్వం ఉన్న కాలంలో అసలు క్రీస్తు ఏమై ఉన్నాడు అని చెప్పడానికి డెబ్బై ఏడు శాతం బైబిల్ వాడబడితే ఎక్కడి మాట్లాడడం ఏంటండి ఈ కొత్త నిబంధన దగ్గర ఎక్కడ ఈ మాట రాయడం ఏంటి అంటే ఇక్కడి వరకు ఆయన లేడా ఈ మాట నేను చెప్పట్లా ఈ మాట ప్రభువే చెప్తున్నారు ప్రభు చెప్తున్న మాటల యొక్క అర్థం మనం ఇప్పుడు చూస్తాం సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మాటలన్నింటిలో ఏవైతే రిఫరెన్సెస్ చూసామో మీరు ఒకే ఒక క్వశ్చన్ దయచేసి గుర్తించుకోండి ఇంతవరకు కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసిన వచనాలు ఏంటో తెలుసండి దేవుణ్ణి వారు ప్రత్యక్షంగా చూశారు అది అబద్ధం కాదు నలుగురు కలిసి వేసుకున్న ప్లాన్ కాదు అరే మనందరం అందరం కలిపి ఇలాగ ఒక అబద్ధం చెప్పి మనం గొప్పవాళ్ళమై లీడర్స్ అయిపోదాం అని ఎవరు నాటకాలేసింది కాదు నిజంగానే అక్షరాల చరిత్రలో జరిగిన ఒక సంఘటన అది దానికి ఒకరు ఇద్దరు సాక్షులు కాదు ఇస్రాయేల్ దేశం అంతా సాక్ష్యం అందుకే వాళ్ళ పితరులు దేవుణ్ణి చూస్తే మేమే చూసామన్నంత ఫీలింగ్ వాళ్ళకుంది మీరు చూడటం ఏంటి మీ పిత్రులు ఏంటి ఎవరు చూడలేదని యేసు ప్రభు చెప్తున్నాడు అంటే కోపం వచ్చి ఏదో నోరు జారే ఆయన ఎమోషన్స్తో కోపం వచ్చి ఎమోషన్స్తో నోరు జారిన అబద్ధం ఆట ఆయన అబద్ధం ఆడలేడు కాబట్టి అలాంటప్పుడు మీరు ఏ కాలం ఆ దేవుని స్వరం వినలేదు స్వరూపం చూడలేదంటే మరి ఈయన స్థాపిస్తున్నది ఏంటి అంటే సార్ ఈరోజు ఈ సబ్జెక్ట్లో మనం చూస్తున్న ఈ క్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించిన ఈ సబ్జెక్ట్లో ఎంతవరకు ఎన్ని తరగతులైతే మీరు వింటారో వాటన్నిటికంటే ఉత్కృష్టమైనది అంటే ది గ్రేటెస్ట్ లెసన్ అండ్ ట్రూత్ రిగార్డింగ్ ద డీటీ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మీరు ఎంత గొప్ప థియోలోజియన్ క్లాసులైనా మీరు వినండి ఎంత గొప్ప గ్రంథాలైనా మీరు చదవండి వాటన్నిటికీ మించిన ఒకే ఒక్క అసలైన అద్భుతమైన సత్యం ఇది ఇది ఆ పుస్తకాల్లో కనిపించదని నేను మాట్లాడను ఆ పుస్తకాల్లో ఎక్కడో ఉంటుంది నేను చాలా పుస్తకాలు చదివాను సిస్టమేటిక్ థియాలజీ పుస్తకాలు ఈ కాన్సెప్ట్ గురించి హార్డ్లీ వాళ్ళు ఉపయోగించింది ఒక పారాగ్రాఫ్ అంతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ కాన్సెప్ట్ గురించి చాలామంది థియాలజియన్స్ వారి సిస్టమేటిక్ థియాలజీలో క్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతున్న సబ్జెక్టులో ఆ భాగంలో గట్టిగా చూస్తే ఒక ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఉపయోగిస్తున్నారు కొంతమంది అయితే జస్ట్ టూ త్రీ లైన్స్ మాత్రమే నేను చెప్తుంది నిజం ఏసుక్రీస్తు దైవత్వం గురించి ఏం చెప్తే మనకిష్టం లేకపోతే ఏం చెప్తే రైట్ ఏది చెప్తే ఈ బ్రదర్ ఏం చెప్తే న్యాయం అని మీరు అనుకొని సిస్టమేటిక్ థియాలజీ పుస్తకాలన్నీ చూశారనుకోండి అయ్య బాబోయ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న విషయం వాటన్నిటికీ మించినది ఎవరు ఎంత గొప్ప సత్యం చెప్పినా ఈ రోజు మనం చూస్తున్న ఈ సత్యం కంటే తక్కువే ఏసుక్రీస్తు దైవత్వం గురించి ఎందుకో తెలుసా అవన్నిటికంటే పునాది సత్యం మనం మాట్లాడుతున్నాం పునాది సత్యం ఏంటో ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనం ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనం మీద నా కన్ను లేక మన దృష్టి పడ్డానికి కారణం ఏంటంటే ముస్లిమ్స్తో డిబేట్ అయ్యింది ఒకసారి మన క్రైస్తవ సహోదరులకి మన క్రైస్తవ సహోదరులు పెద్ద పెద్ద అందరూ అక్కడ ఉన్నారు కాకినాడలో జరిగింది ఆ వీడియో కూడా మన ఇంటర్నెట్లో ఉంది ఆ వీడియోలో జరిగిన సంఘటన చూడండి చిత్తుగా ఘోరంగా ఈ ముస్లిం ఈ వక్తలందరూ ఓడిపోయారు ఈ క్రైస్తవ వక్తలు ఎవరైతే వచ్చారో నాయకులు వాళ్ళు చెప్తున్న సత్యాన్ని అద్భుతంగా నిరూపించారు మీరు చెప్తుంది తప్పు తప్పు మేము చెప్తుందే రైట్ అని ప్రూవ్ చేశారు అటు వాళ్ళు కూడా కంప్లీట్గా చిత్తుగా ఘోరంగా ఓడిపోయారు అది కూడా అంగీకరించాల్సిందే ఫైనల్గా జరిగిన విషయం ఏంటో తెలుసా ఈ వీడియోలో అంటే ఆ సెషన్స్లో జరిగిన ఆ చివరి వీడియో చూస్తే చివరి మాట ఇది చివరి మాట ఏంటో తెలుసండి జాగ్రత్త వినండి మాట జాగ్రత్త వినండి మాట ఆ రోజు వచ్చిన ప్రాబ్లం ప్రాబ్లం ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పడానికి టైం అయిపోయిందో మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఈ వాళ్ళు చివరిగా వేసిన క్వశ్చన్తో పై చెయ్యి వారిదే అయ్యింది క్రైస్తవులు కాలేదు ఏంటి సమస్య జాగ్రత్త వినండి మాట ఆ రోజు ఆ డిబేట్ అంతా వింటున్న ఒక తమ్ముడు ఒక బ్రదర్ ఇలా అడుగుతున్నాడు ఆ ముస్లిం వక్తతో అడుగుతున్నాడు సార్ మీరు మార్నింగ్ నుంచి చెప్తున్న మీ ప్రజెంటేషన్ అంతటి బట్టి నాకు అర్థమైంది ఇది అని ఇలా అంటున్నాడు ఆయన ప్రజెంటేషన్ అంతటి బట్టి అర్థమైంది ఏంటంటే మీరు మాట్లాడుతున్న మీ ఖురాన్ దేవుడైన అల్లాయే ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడైన ఏహోవా అని మీరు అంటున్నారు అవుటా కాదా అంటే అవునరా బాబు నీకైనా అర్థమైంది అన్నాడు ఆయన అదే కొద్దిగా గౌరవంగా చెప్పాడు ఏంటి మళ్ళీ మీరు విన్నారా మీరు ఉదయం నుంచి చెప్తున్న మీ పాయింట్లో నాకు అర్థమైన హైలైట్ పాయింట్ ఏంటంటే మీ ఖురాన్ దేవుడైన అల్లాయే ఈ పాత నిబంధన గ్రంథం బైబుల్లో ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడైన ఎహోవాయే మా దేవుడైన ఖురాన్లో ఉన్న అల్లా అని మీరు అంటున్నారు అంతేనా అంటే వెరీ గుడ్ ఎస్ అదే నేను అంటున్నాను అన్నాడు మరి అలాంటప్పుడు ఈ అబ్బాయి అడుగుతున్న రెండో క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాడు మరి అలాంటప్పుడు ఇదే తన తరములకు నా జ్ఞాపకార్థనామం ఏహోవా అని ఆయన చెప్పుకున్నాడు మరి మీరు ఒప్పుకుంటారా అల్లా అనేది దేవుడు అనే మాటకి మీ భాషలో శబ్దం అది మాట కానీ ఇదే నామం తరతరాలకి జ్ఞాపకార్థమైన నామం ఆ నామం ఏహోవా అని ఆయన అన్నాడు మరి అది కూడా ఒప్పుకుంటారంటే ఒప్పుకుంటాం అని అన్నాడు ఆయన మీరు చూడవచ్చు నేనే అబద్ధం చెప్పట్లా మరి అలాంటప్పుడు ఈ అబ్బాయి అడుగుతున్న మూడో ప్రశ్న మరి అలాంటప్పుడు ఈ కొత్త నిబంధన గ్రంథం అంతట్లో ప్రభు ఆయన ఏసే ఆ ఏహోవా అని చెప్తూ ఉన్నాడు మరి ఈ ఏసే మీ దేవుడైన అల్లా అని ఒప్పుకుంటారా అంటే ఆయన కదిలిపోయాడు మామూలు కాదు ఎమోషన్స్ మొత్తం కదిలిపోయినాయి ఆయనకి అభిలాష్ గారికి ఆయన కలం పేరు అభిలాష్ అని పెట్టుకున్నారు కానీ ఆయన పేరు వేరులేండి ఆ ముస్లిం వక్త గారి పేరు ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి మీరు చూడవచ్చు ఆయన కోపంతో ఊగిపోయి ఆయన కోపంతో చూపిన మాట ఏంటో తెలుసండి ఇదిగోండి ఈ మాట యేసు ప్రభు చెప్పిన ఈ మాట ఏదది యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ చూపించి ఆయన చెప్తున్న ఈ మాట ఏంటో తెలుసండి ఇదిగో మీకేం అర్థమవుతుందో బైబిల్ మీరు సరిగా అసలు మనసు పెట్టి చదువుతున్నారో లేదో మీ యేసు ప్రభుయే చెప్పాడు ఈ మాట ఏంటి మీ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా ఈ ముప్పై వచనం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం మీరు ఏ కాలం ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు చూసారా మీ యేసు ప్రభువు ఏం చెప్తున్నారో మాకు అర్థమైనట్టు కూడా మీకు బైబిల్ అర్థం కావట్లేదు అని కాస్త కోపపడి ఎమోషన్స్ అయ్యి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ వచనం నుంచి మీ యేసు ప్రభు చెప్తున్నారు ఈ యేసుని పంపిన ఆ తండ్రి యొక్క స్వరాన్ని ఎవరు ఏ కాలంలో వినలేదు ఆయన స్వరూపం ఎవరు చూడలేదు ఎప్పుడు అని మీ యేసు చెప్తుంటే అందరికీ కనిపించి వినిపిస్తున్న ఈ యేసుని ఎవరికి ఇంతవరకు కనిపించని వినిపించని దేవునితో ఎలా సమానం చేయాలి అనే ప్రశ్న తిరుగు తిరుగు లేకుండా లాజికల్ అందులో ఏ రకమైన లాజికల్ ఫ్యాలసీ లేదు ఆయన అడుగుతున్న ప్రశ్న తిరిగి లేకుండా వ్యాలిడ్ ఈ వచనం యొక్క అర్థం ఈ యేసు ప్రభు చెప్తున్న ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం అదే అయితే ఆయన అడిగిన ప్రశ్నలో అసలు తప్పే లేదు అది సరైన ప్రశ్న ఏంటది మీ ఏసే చెప్తున్నారు ఏం చెప్తున్నారు నన్ను పంపిన ఆ తండ్రి అయిన దేవుడు ఆయన స్వరం ఎవ్వరు ఏ కాలంలో వినలేదు ఆయన స్వరూపం ఎవ్వరు ఏ కాలంలో చూడలేదు అని మీ ఏసే తన తండ్రి గూర్చి ఎవ్వరూ ఆయన స్వరం ఇంతవరకు వినలేదని ఎవ్వరూ ఆయన స్వరూపం చూడలేదని చెప్తుంటే అలాగా అందరికీ కనిపించి వినిపిస్తున్న ఈ యేసుని అంతవరకు ఎవరు చూడని ఎవరు వినని ఆ దేవునికి ఎలా సమానం చేయమంటారు అనే ప్రశ్న నిజంగా వ్యాలిడ్ క్వశ్చన్ అది సార్ ఈ క్రైస్తవులు ఈ వచనాన్ని నేను నిజంగా విన్న చెప్తున్నా ఈ కొంతమంది క్రైస్తవ బోధకులు ఈ వచనాన్ని వారు అలాగ అడుగుతుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి మరి మన వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో కానీ దాని యొక్క అర్థాన్ని చివరికి ఎలా మార్చారో చెప్తున్నాను వినండి ఈ వచనాన్ని చూడండి ఈ వచనాన్ని ఎలా మార్చారంటే కొంతమంది క్రైస్తవ బోధకులు ఆ ముస్లిమ్స్ అలా అడుగుతూ ఉన్నప్పుడు వారి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనకు వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో తెలియదు కానీ నాకు నేను తీర్పు తీర్చలేను కాబట్టి మాట అంటున్నా వాళ్ళు దీనికి ఇచ్చిన అర్థం ఏంటో తెలుసా నేను చవితున్న చూడ ముప్పై వచనం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్షమిస్తున్నాడు మీరు ఏ కాలం నువ్వు నా స్వరం వినలేదు నా స్వరూపం చూడలేదు ఆ మాటకు అర్థం ఏంటి తండ్రి నా గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఏ కాలంలో కూడా నా స్వరం ఎవరు వినలేదు నా స్వరూపం అంటే ఏసుక్రీస్తు ఒకడున్నాడని ఏ కాలంలో ఎవరికి తెలియదు కాబట్టి ఆ ముప్పై ఎనిమిదో ఆయన వచ్చినప్పుడు ఆయన అంగీకరించట్లేదు నమ్మట్లేదు ఈ అది గ్రమాటికల్గా కామన్ సెన్స్తో చదివినా ఓకే థియోలాజికల్గా చదివిన కామన్ కామన్ గ్రామర్ ఉపయోగించిన థర్డ్ పర్సన్ సింగులర్ యూనో ఫస్ట్ పర్సన్ సింగులర్ వాటిని ఉపయోగించి చూసినా దాని అర్థం ఎంత ఘోరంగా మన వాళ్ళు మార్చేసి వారు అడుగుతున్న ప్రశ్నను తప్పించుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు మీకే అడుగుతున్న ఈ ప్రశ్న మీరు ఆలోచించండి వాక్యాన్ని చూసి మరియు నన్ను పంపిన తండ్రి నాకు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటి ఆయన ఇస్తున్న సాక్ష్యం తన పంపిన తండ్రి ఆయన గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి మన క్రైస్తవ సహోదరులు కొంతమంది చెప్పినట్టు ఆ క్రీస్తుని ఏ ఏ కాలంలో ఎవరు ఆయన స్వరం వినలేదు ఆ క్రీస్తు యొక్క స్వరూపం చూడలేదు అదా తండ్రి యొక్క సాక్ష్యం కుమారుని గురించి అలా చెప్పారనుకోండి సమస్య లేదు కానీ దాని అర్థం అది కాదే కనీసం వాళ్ళు గ్రామర్ను ఉపయోగించుకొని కామన్ సెన్స్తో సింపుల్ లాజిక్తో చదువుతుంటే వాళ్ళకు అర్థమైనట్టు కూడా క్రైస్తవులు అర్థం మార్చి వాళ్ళని ఏదో ఎదుర్కోవాలని చూస్తున్నారే దీని యొక్క సమాధానం దీని యొక్క ఈ సిక్ ఆ సింపుల్ మీనింగ్ తెలిస్తే సి మన క్రైస్తవ సిద్ధాంతం మారిపోద్ది యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి ఏసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మాట్లాడాలి తెలుసా ఎక్కడి నుంచి మాట్లాడాలో తెలుసా పాత నిబంధనలో తండ్రికి ఏ పేర్లు ఇచ్చారు ఆయన ఏం చేశాడు ఆయనకున్న సామర్థ్యం ఏంటి ఆయనకు అవేంటివేంటి నో ఆ కంపారిజనే రాంగ్ అసలు కంప్లీట్ పారాడైమ్ నే బ్రేక్ చేస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం బ్రేక్ చేస్తున్నారు కాకపోతే వచ్చి చూడండి నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటని నా గురించి ఇస్తున్న సాక్ష్యం అంటే ఆ తండ్రి గురించి స్టేట్మెంట్ ఏంటి ఆ తండ్రిని ఏ కాలంలో ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం ఏ కాలంలో ఎవరు చూడలేదు మరి చూసింది వింటున్నది ఎవరిని తండ్రిస్తున్న సాక్ష్యం అంటే మీకు అర్థమవుతుందా ఆ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ గ్రామాటికల్ ఆ గ్రామర్లో ఉన్న ఆ దాన్ని ఏమంటారు గ్రామర్లో చాలా రకాలు ఉన్నాయండి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ గ్రీక్ కానీ గ్రామర్లో చాలా రకాలైన ఇష్యూస్ ఉన్నాయి విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి బట్ ఈ టైప్ ఆఫ్ మాటని ఏమంటారో ఈవెన్ మన తెలుగు భాషలో కూడా ఉపయోగిస్తారు ఏంటో తెలుసండి చెప్పకుండానే చెప్పడం ఎలాగా రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్లో చిన్న భార్య ఒక ఆమె ఉంది ఆమె మంచిదే కాదు అని ఏమైనా మనం చెప్పామా మనం చెప్పే స్టేట్మెంట్లో ఆ చిన్న భార్య గురించి ఏమీ చెప్పలేదు కానీ రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అని అన్నారంటే చెప్పకుండానే ఆమెకు ఇంకొక భార్య ఉంది ఆయనకి రాజుగారికి ఇంకొక భార్య ఉంది ఆమె పెద్ద ఆమెతో పోలిస్తే కొద్దిగా అంత మంచిదే కాదు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తున్నది సి ఈ స్టేట్మెంట్ కూడా అలాంటిదే తండ్రి నా గురించి ఇస్తున్న సాక్ష్యం అని చెప్పి చూడండి ఆ సాక్ష్యం యొక్క స్టేట్మెంట్ ఆయన గురించి ఏమీ లేదు ఉన్నదంతా ఎవరి గురించి ఉంది తండ్రి గురించి ఉంది ఏమనుంది ఎవ్వరూ ఆయన్ని చూడలేదు ఆయన వినలేదని బట్ ఏ కాంటెక్స్లో యేసుప్రభు చెప్తున్నారో తెలుసా మేము చూసాం దేవుణ్ణి మాకు తెలుసు మేం విన్నాం చాలా సార్లు అని వాళ్ళ క్లెయిమ్ అలా ఉంటున్నప్పుడు ఆ క్లెయిమ్కి ఎగ్లిస్ట్ గా యేసు ప్రభు స్థాపిస్తున్నది ఏంటో తెలుసా అరే తండ్రే నన్ను గూర్చి పంపి సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యం ఏంటో తెలుసా మీరు ఏ కాలంలో తండ్రిని చూడలేదు ఆయన స్వరం వినలేదు అంటే యేసప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటి ఆయన స్థాపిస్తున్న సత్యం ఏంటి అంటే తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా మీరు ఎన్ని కాలాల్లో చూసామనుకుంటున్నారే ఆ చూసింది తండ్రిని కాదు ఇవన్నీ మేము ఆ దేవుని యొక్క స్వరం అన్ని కాలాల్లో విన్నామనుకుంటున్నారే ఇంతవరకు ఎవరు ఆయన స్వరం వినలేదని యేసు ప్రభు చెప్తున్న మాట అబద్ధం కాదు మతిమరుపు నుంచి వచ్చింది కాదు చిరాకు కోపం నుంచి వచ్చిన ఏదో ఎమోషనల్ ఇమ్మెచ్యూర్ టాక్ కాదు అది యేసు ప్రభు ఇస్తున్న సాక్ష్యం తన తండ్రి ఇస్తున్న సాక్ష్యం తన తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఎవరి గురించి యేసు గురించి కాదు తన గురించి ఆయన గురించి ఆయన గురించి ఏమిస్తున్నాడు ఏ కాలంలో నన్ను మీరు ఎవరు చూడలేదు నా స్వరం కూడా వినలేదు మరి ఇంతవరకు మేము చూసామనుకుంటున్నామా మరి ఎవరిని ఇదిగో నా కుమారుని గురించి నేను ఇస్తున్న సాక్ష్యం అది సో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎవరో మాకు తెలుసు తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలుసు అలాగే ఏసుక్రీస్తున్నాడంటే ఈయన ఆయన అని సమానం అని చెప్పడం అది ఎంత థియోలాజికల్గా ప్రాబ్లమో చూడండి ఈ వచనం బట్టి ఈ వచనంలో ప్రభు స్థాపిస్తున్నది ఏంటి తెలుసా అన్ని కాలాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్లో మీకు కనిపించింది వినిపించింది ఇదిగో ఈయన సో ఇప్పుడు సిద్ధాంతం ఏంటో తెలుసా అండి చూడండి ప్రపంచంలో ఎవరెవరు మాకు దేవుడు బాగా తెలుసని గట్టిగా ప్రపంచంలో గట్టిగా స్థాపిస్తున్నారంటే మొదటిగా జూయిష్ పీపుల్ అండి అంటే యూదులు ఇస్రాయేలీలు తర్వాత గట్టిగా చెప్పేవాళ్ళు ఇస్లాం ముస్లిం తర్వాత ఇలా గట్టిగా చెప్పేవాళ్ళు మాకు దేవుడు బాగా తెలుసు నిజమైన దేవుడే మాకు బాగా తెలుసు అబ్రహముని ఆ తర్వాత జలప్రళయాన్ని ఈ సృష్టి చేసిన ఆ దేవుడైన ఏహో ఉన్నాడే ఆయన మాకు బాగా తెలుసు అని చెప్తున్న వాళ్ళు తర్వాత ఎవరో తెలుసు అండి ఈ యహోవా సాక్షులు జేడబ్ల్యూ యహోవా సాక్షులు వీళ్ళ బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు కూడా గొప్ప పేరు పెట్టుకున్నారు బైబుల్లో ఉన్న అసలైన పేరు పెట్టుకున్నారు బైబుల్లో ఉన్న అసలైన పేరు పెట్టుకున్నంత మాత్రమే వాళ్ళు నిజమైన క్రైస్తువులు అయిపోతారా ఏంటి వాళ్ళు పెట్టుకున్న పేరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దీంట్లో నుంచి పెద్ద పెద్ద ఐగారులు ఇండివిజువల్స్ తొడగొట్టి మరి సిద్ధాంతాన్ని స్థాపిస్తారు బైబిల్ గురించి డిఫెండ్ చేస్తారు బైబిల్ యొక్క దేవుని గురించి ప్రాణం తల ఇవ్వడానికి కూడా సిద్ధమే కానీ నిజానికి పాపం వాళ్ళు వెళ్తుంది నరకానికి ఎందుకంటే మానవులు రక్షణ పొందడానికి ఒకే ఒక్క ఆధారం ఒక వ్యక్తిని ఎరగడం ఆ వ్యక్తిని ఎరగాల్సినట్టు వాళ్ళు ఎరగనప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు వాళ్ళు బైబిల్లో గొప్ప జ్ఞానం చెప్పొచ్చు బైబిల్ని వాళ్ళ ప్రాణం దారపోసి మరి డిఫెండ్ చేయొచ్చు కానీ వారికి రక్షణ లేదు వాళ్ళ పేర్లు ఎక్కడ రాయడం నాకైతే ఇష్టం లేదు కానీ సార్ ఖచ్చితంగా ఈ మాట నేను ఎందుకు చెప్పాలి అంటే ఏసు క్రీస్తు దైవత్వాన్ని ఏ దైవత్వాన్ని దేవునికి సమానమైన దైవత్వాన చూడండి ఏసు క్రీస్తు దేవునికి దేవునికి ఆయన సమానం కాదు ఇంకా ప్లస్ యేసు గాడ్ ప్లస్ ఎందుకంటే దేవుడికి ఏమున్నాయో అన్నీ వేసుకున్నాయి క్రీస్తుకి దేవునికి లేని ఇంకొకటి ఎక్స్ట్రాగా ఏసుక్రీస్తు ఉంది యా అందుకే జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ కాదు గాడ్ ప్లస్ ఈరోజు భాషలో చెప్పాలంటే గాడ్ ప్రో ఈ మాట సే ఎందుకు చెప్తున్నారో తెలుసా మీకు తెలిసిందే యేసుక్రీస్తు దేవునితో అన్ని విషయాల్లో సమానం ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉంది అది కూడా ఎవరి కోసం ఎవరి వల్ల ఎవరి చిత్తం నెరవేర్చడానికి ఎవరికి లోపడ్డానికి తనకంటే గనుడు గొప్పవాడు ఎందుకు తండ్రి అందరికంటే గొప్పవాడు నాకంటే గొప్పవాడు అని యేసు ప్రభు చెప్పిన ఆ మాట బట్టి ఎస్ తండ్రి అయిన దేవుడు ఆయన చిత్తం పాటించడానికి యేసుక్రీస్తు తన తండ్రికి లోబడి మరి దేవుని కంటే ఒకటి ఎక్కువ తెచ్చుకున్నాడు దేవునికి లేనిది దేవునికి లోబడుతూ ఆయన చిత్తం నెరవేరుస్తూ నీ కోసం అట్ ద సేమ్ టైం తన తండ్రి మహిమ కోసం అట్ ద సేమ్ టైం యేసు ఈ మాట చెప్పారా ఏంటి మరి యేసు ప్రభు దేవుడు గాడ్ ప్లస్ అని నువ్వు అంటున్నావు కదా అలాంటప్పుడు తండ్రి నాకంటే గొప్పవాడు నువ్వు ఎలా చెప్తున్నావు అని అంటారు సై దేవుడు అంటే సుప్రీం ఓవర్ ఎవ్రీథింగ్ ఓవర్ ఎవ్రీ వన్ దేవుడు అంటే సుపీరియర్ ఓవర్ ఎవ్రీథింగ్ ఓవర్ ఎవ్రీ వన్ ఓవర్ ఎవ్రీథింగ్ ఓవర్ ఎవ్రీ వన్ అంటే ఇంక్లూడ్స్ మీ ఎవరు మాట్లాడుతున్నారో తన కుమారుడైన యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఆ సత్యం నిజమైతే వీళ్ళిద్దరు అన్ని విషయాల్లో సమానమైతే ఖచ్చితంగా ఆయన స్థాపిస్తున్న మాట ఏంటో తెలుసా తండ్రి అందరికంటే గొప్పవాడు నాకంటే గొప్పవాడు అని చెప్తున్న ఆ సత్యంలోనే ఏసుక్రీస్తు స్థాపిస్తున్న గొప్ప సత్యం ఏంటో తెలుసా నేను తండ్రి కంటే గొప్పవాడినని ఒకవేళ దీన్ని అంగీకరించలేదు అనుకోండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మేము సిస్టమేటిక్ థియాలజీని నమ్ముతున్నామని అట్లీస్ట్ ఏ విషయంలో ట్రినిటీ డాక్టరీలో త్రిత్వ సిద్ధాంతం అంటే మీరు నమ్ముతున్న బేసిక్ సత్యం ఏంటి తండ్రి వేరు కుమారుడు వేరు బట్ వాళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానం అన్ని విషయాల్లో సమానం అని చెప్తున్నప్పుడు యేసు తన తండ్రి తనకంటే గొప్పవాడని చెప్తున్నప్పుడు మీరు అక్కడ ఆగిపోయే తండ్రి కంటే యేసు తక్కువ వాడు అని అన్నారంటే మీ త్రిత్వ సిద్ధాంతమే మీరు తప్పు మీరు నమ్ముతున్న ట్రినిటీ డాక్టర్నే తప్పు మరి ఏ సెన్స్లో ఆయన నాకంటే గొప్పవాడని యేసు ప్రభు వాడారు బైబుల్ అంతటి బట్టి క్రైస్తవ సిద్ధాంతాన్ని బట్టి ఎప్పటి నుంచి అప్పస్తుల దగ్గర నుంచి వస్తున్న క్రీడ్ బట్టి చూస్తే అన్ని విషయాల్లో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు సమానం అని చెప్తున్నప్పుడు మనందరం నమ్ముతున్నప్పుడు అదే మన క్రైస్తవ సిద్ధాంతం త్రిత్వ సిద్ధాంతం అయినప్పుడు తండ్రి నాకంటే గొప్పవాడని చెప్తున్న మాట ఎంత సత్యమో థియలాజికల్గా అదే మాట నిజమైతే మన త్రిత్వ సిద్ధాంతం నిజమైతే నేను తండ్రి కంటే గొప్పవాడు స్థాపిస్తున్న సత్యము కూడా నిజమే ఎలాగా తండ్రి దేవుడు కాబట్టి నిజమైన అసలైన దేవుడు కాబట్టి అంటే సుపీరియర్ అండ్ సుప్ సుప్రీం ఓవర్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ అయినప్పుడు ఆయనకి అదే విషయంలో సమానమైన యేసుక్రీస్తు కూడా సుపీరియర్ అండ్ సుప్రీం ఓవర్ ఎవ్రీథింగ్ ఓవర్ ఎవ్రీవన్ ఇంక్లూడ్స్ హిజ్ ఫాదర్ ఎందుకు ఒకవేళ మన సిస్టమేటిక్ థియాలజీ త్రిత్వ సిద్ధాంతం ఒకవేళ మీకు సరిగ్గా అవగాహన లేకపోతే నో ఇది జరగదు అంటారు ఇది కాంట్రడిక్షన్ కాదు సార్ ఇలాంటి వాటిని పారాడాక్స్ అంటారు కాంట్రడిక్షన్ అయితే వాటి యొక్క డైరెక్షన్స్ ఎలా ఉంటాయి తెలుసా ఇదిగోండి ఇలాగ ఒక సత్యం ఎలా ఉందనుకోండి దీన్ని ప్యారలల్ అని అంటారు రెండు సమాంతరంగా వెళ్తున్నాయి అంటారు అదే ఒక సత్యం ఎలా వెళ్తూ ఇంకొక సత్యం దానికి ఎలా భిన్నంగా వస్తుంది అప్పుడు దీన్ని కాంట్రడిక్షన్ అంటారు కానీ ఒక సత్యం ఎలా ఉంటుందో తెలుసా థియాలజీలో ఒక సత్యం ఎలా వెళ్తుంది ఇంకొక సత్యం ఎలా వస్తుంది మరి ఇది ఖండించుకుందా లేదా ఖండించుకున్నట్టు కనిపిస్తుంది కానీ సార్ ఖండించుకున్నట్టు కనిపిస్తుంది కానీ అటు నుంచి చూస్తే ఎలా చూస్తే ఖండించుకోవట్లేదు స్టిల్ ప్యారడాక్స్ దీన్ని ప్యారడాక్స్ అంటారు బైబిల్లో ఖండించుకున్నట్టు పరస్పరం ఖండించుకునేటట్లు ఎన్నో సత్యాలు ఉంటాయి కానీ అది మానవ మేధస్సుకి సింపుల్గా ఇది అని చెప్పి పెట్టడానికి అది ఇంపాసిబుల్ భాష సరిపోదు మనకి ఎబిలిటీ ఆఫ్ పర్సెప్షన్ కూడా లేదు అంటే అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కూడా లేదు సో ఇంతకీ యేసు ప్రభు స్థాపిస్తున్న సత్యం తెలుసా వీళ్ళందరూ అనుకుంటున్నారు మాకు దేవుడు ఎలా ఉంటాడో బాగా తెలుసు జాగ్రత్త చూడండి ఈవెన్ ఈ లైన్లో ఇక్కడ క్రైస్తవులు కూడా పెడుతున్నాను చూడండి ఎందుకు పెడుతున్నాను చూడండి అరే ఈ లైన్లో క్రైస్తవులు ఎలా పెడతావు చూడండి ఎందుకు పెడుతున్నాను చూడండి ఒకసారి క్రిస్టియన్స్ ఈరోజు క్రిస్టియన్స్ ఓకే యా ఓకేనా ఈరోజు క్రిస్టియన్స్ వీళ్ళని ఎందుకు పెడుతున్నాను చూడండి అన్ని జాగ్రత్తగా వినండి మనకి టైం ఆల్మోస్ట్ క్లోజింగ్ కాబట్టి జాగ్రత్తమేనండి క్లోజింగ్కి వచ్చాం మనకున్న టైం ఇంకా జ కేవలం టెన్ మినిట్స్ దీని గురించి మొత్తం విషయం బయట పెట్టలేం కానీ ఇది చాలు మీరు బైబుల్ చదువుతున్నప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి సార్ ఈ లిస్టులో క్రైస్తవులు కూడా పెడుతున్నాను ఎందుకో తెలుసు అండి ఈ పాయింట్ కోసం ఏంటో పాయింట్ మాకు దేవుడు ఎలా ఉంటాడో బాగా తెలుసు ఎక్కడి నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మా వాళ్ళు చూశారు మా వాళ్ళు డైరెక్ట్గా చూశారు మా వాళ్ళు డైరెక్ట్గా ఆయన స్వరం విన్నారు మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా రికార్డు ఉంది హిస్టరీలో కాబట్టి వీ నో గాడ్ దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలుసు ఆయన మాకు ప్రత్యక్షంగా తెలుసు వ్యక్తిగతంగా తెలుసు ఈ యేసు ఈ కారణాలు బట్టి అలా లేడు అని చెప్పేవాళ్ళు వీలైతే ఈ యేసు ఆ తండ్రిలాగే ఉన్నాడని చెప్పేవాళ్ళు వీలు అంటే ఏంటి వాళ్ళు మొదటగా స్థాపిస్తున్నది ఏంటో తెలుసా మాకు దేవుడు ఎలా ఉన్నాడో బాగా తెలుసు ఈ ఈ భూమి మీదకి వచ్చిన ఈ యేసు అలా లేడు అని చెప్పేవాళ్ళు వీలైతే ఈ భూమి మీదకి వచ్చిన ఈ యేసు అనే క్రీస్తు ఈ తండ్రిలాగే ఉన్నాడని చెప్పేవాళ్ళు వీలు ఈ రెండూ తప్పే ఏ విషయంలో తప్పు ఏసు క్రీస్తు చెప్తున్న ఈ మాట చూడండి ఎంతవరకు దేవుడు ఎవరు ఉంటాడో ఎవరికి తెలియదురా బాబు బైబుల్ చెప్తున్న సత్య మీద ఎంతవరకు దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఆయన్ని చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చింది యేసు ఈయన్ని చూసి ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలి ఏరో మార్కట్ ఇటు కాదు అటు ఒక మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలన్నా దేవునితో సంబంధం కలిగి ఉండాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా ఇటు కాదు డైరెక్షన్ అది ఇంపాసిబుల్ అటు సో మనం థియాలజీలో ప్రీచింగ్లో మనం స్థాపించేది ఏంటో తెలుసా దేవుని గురించి కాదు ప్రజెంట్ చేసేది సిలువు వేయబడిన క్రీస్తుని ప్రజెంట్ చేస్తాం ఈ బైబిల్ ఈ బైబిల్లో దేవుడు ఏంటో తెలుసుకోవాలని చాలామంది ఇటు నుంచి చదివారు ఇటు నుంచి చదివితే ఎలా కనిపిస్తున్నాడో తెలుసా భయంకరంగా కనిపిస్తున్నాడు బిగినింగ్ నుంచి మరణం శాపం రోగం సమస్య యుద్ధం ప్రళయం చంపడమే 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 మీరు అట్నుండి చూసుకుంటే ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి మీరు చూడాల్సింది ఇటు నుంచి కాదు బైబిల్కి ఇటు నుంచి చూడాలి దట్స్ హౌ వీ ప్రీచ్ క్రైస్ క్రూసిఫిక్షన్ ఎందుకంటే మనం ఇటు నుంచి ప్రజెంట్ చేయం క్రైస్ ద క్రియేటర్ అటు నుంచి ప్రజెంట్ చేయం క్రైస్ ద క్రూసిఫైడ్ ఇటు నుంచి ప్రజెంట్ చేస్తాం ఎందుకంటే దేవుణ్ణి మానవులు రక్షణార్థంగా ఎరగగలిగే ఒకే ఒక్క మార్గం ఇటు నుంచి అటు నుంచి కాదు మేము బైబుల్ చదివేసి బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి వాడు ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇస్తామని ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో బైబిల్ చదవడానికి వాళ్ళందరూ పాపం ప్రమా ప్రమాదంలో పడతారు ఇంక్లూడింగ్ జ్యూయిష్ పీపుల్ ఇంక్లూడింగ్ ఇజ్రాయేలీ ఎందుకు వాళ్ళు న్యూ టెస్ట్మెంట్ నెంబరు ఇక్కడి నుంచి అవుతుంది అక్కడ నుంచి చదివే వాళ్ళకి దేవుడు ఎవరో ఆయన పిక్చర్ ఏంటో తెలియదు ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ సాల్వేషన్ ఆ దేవుణ్ణి కనపరచడానికి వచ్చిన తన కుమారుణ్ణి ఎరిగితేనే అంటే ఏంటో తెలుసా మాకు ఈయన తెలుసు ఈయనలాగా ఈయన కూడా ఉన్నాడు అంటే ఈయన సమానమే అని చెప్పే వాళ్ళు క్రైస్తవ లాజిక్ నో దట్ ఇస్ ఇన్ఫాక్ట్ అది బిబ్లికల్గా అది రాంగ్ అది ఆ డైరెక్షన్ అటు నుంచి లేదు దేవుడు ఎవ్వరు ఏ కాలంలో చూడలేదు ఎవ్వరు ఆయనకి తెలియదు ఆయన తెలియదు కదా ఆయనకి ఎవ్వరూ తెలియదు మళ్ళీ అదే అర్థం వచ్చింది కదా ఎవ్వరికీ ఆయన తెలియదు ఆయన్ని చూపించడానికి వచ్చిన వాడు ఇదిగో ఈయన ఈయన ఎవరికి కలపరుస్తాడో ఆయన ఆయనని వారికి తప్ప ఇంకెవ్వరికి తండ్రి దేవుడైన తండ్రిని దేవుడు తెలిసే అవకాశం లేదు ఈ మాటని ఏం చెప్పలేదు యేసు ప్రభు చెప్పారు ఒక సందర్భంలో వాళ్ళు సేవకి వెళ్తున్నప్పుడు ఈ మాట అన్నారు అరే అబ్బాయి మీరు సేవకి వెళ్తున్నారు కదా మిమ్మల్ని చంపుతారు చాలామంది హింసించి మిమ్మల్ని చంపే ప్రతివాడు ఏ ఫీలింగ్తో ఏ భావంతో చంపుతాడో తెలుసా మేము దేవునికి సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్తో చంపుతాడు ఎందుకు దే వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా స్టిల్ ఎక్కడ కూడా అదే క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు మాకు దేవుడు ఎవరో తెలుసు ఆయన ఏంటో తెలుసు ఆయన గురించి మాకు బాగా తెలుసు ఎంత గొప్ప దేవుడు ఉంటుండగా ఇలాంటి యేసును ఆయనకు సమానం చేసి మీరు మాట్లాడతారా సహించలేము వీళ్ళ మీద పర్సనల్ గడ్జ్ కాదు ఈయన మీద ఉన్న రెస్పెక్ట్ ఎందుకంటే వాళ్ళ ప్రీ సపోజిషన్లో వాళ్ళకున్న దాన్ని ఏమండచ్చు ఇంకా వాళ్ళ యొక్క విశ్వాసంలో మాకు దేవుడు ఎవరో తెలుసు ఎలా ఉంటాడో మాకు తెలుసు అలాంటి దేవునికి ఎలాంటి యేసుని సమానం చేసి మాట్లాడుతుంటే మేము భరించలేం ఇలాగ దేవునికి ఎవరైనా పోటీగా ఇంకొక వ్యక్తిని తెస్తే మేము సహించలేమని ఎందుకు మిమ్మల్ని చంపుతారో తెలుసా వాళ్ళు దేవునికి సేవ చేయించున్నామనే ఫీలింగ్తో చంపుతారు కానీ మీతో చెప్పున్నదేమని కానీ యేసు ప్రభు చెప్పిన ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఏంటో తెలుసండి నేనెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి తండ్రి తెలిసే అవకాశం లేదు నా శిష్యులైన మిమ్మల్ని నా గూర్చి ప్రకటించే మిమ్మల్ని వాళ్ళు హింసించి చంపుతారు ఎందుకు చంపుతారు ఏ ఫీలింగ్తో చంపుతారు మేము దేవుని గౌరవాన్ని కాపాడడానికి దేవుణ్ణి సేవ చేసి ఆయన రెస్పెక్ట్ కోసం ఇగో ఆయనకు పోటీగా ఇంకొక వ్యక్తిని తెస్తున్న వీళ్ళని చంపుతున్నాం అని దేవునికి సేవ చేసే ఫీలింగ్తో చంపుతారు కానీ నేను చెప్పినది ఏమనగా నేనెవరో వాళ్ళకి తెలియనప్పుడు తండ్రి తెలిసే అవకాశం లేదు ఈ పాయింట్ యేసుక్రీస్తు ప్రభు యోహాన్స్ వార్తలో ఎన్నిసార్లు రిపిటేటివ్గా చెప్పారో మీరే చూడండి ఇదే లాజిక్ ఇదే స్టేట్మెంట్ ఇదే కంటెంట్ ఇదే మెసేజ్ ఇదే ఛాలెంజ్ ఎన్నిసార్లు యేసు ప్రభు చేశారో చూడండి ఈ ఛాలెంజ్ అన్నింటిలో యేసు ప్రభు స్థాపిస్తున్న సత్యం ఏంటో తెలుసండి ప్లీజ్ దీనికి పాత నిబంధన గ్రంథంలో అద్భుతమైన వాక్య భాగాలు ఉన్నాయి అందులో నేను సాధారణంగా చూపించే ఒక అద్భుతమైన వాక్య భాగం ఇది ఎందుకు మనం స్థాపిస్తున్నదే అద్భుతమైన సత్యం ఏంటి అద్భుతమైన సత్యం బైబిల్ అంతా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మాట్లాడుతున్నది యేసుక్రీస్తు గురించే ఆ యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయనకి దగ్గరై ఆయన్ని నీ కోసం ఈ లోకానికి పంపిన తండ్రిని ఎరగాలి అది కాన్సెప్ట్ అంతేగాని మాకు తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో తెలుసు అని అలాగే ఈ యేసు ఉన్నాడంటే ఆ వీళ్ళిద్దరూ సమానం అని అండం అది అంత రైట్ కాదు తెలివైన పని కాదు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పిప్లికల్ థియాలజీ సో బైబుల్ చెప్తున్న సిద్ధాంతం అయితే అది కాదు అంటే అర్థమేటో తెలుసండి ఈ మాటకి చాలా సామాన్యమైన విషయం కాదు మనం చేసిన ఈ ఈ మార్క్ అంత సింపుల్గా కనిపిస్తుందా ఇది ఎంత ప్రాబ్లమేటిక్గా తెలుసా ఎవరైనా అంగీకరించగలరా ఈ స్టేట్మెంట్తో ఈ చిన్న డైగ్రామ్తో మనం ఇస్తున్న స్థాపిస్తున్న సత్యమేంటో తెలుసండి నిజమైన దేవుడే దేవుడు అనడానికి స్కేలు మెజరింగ్ రాడ్ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడం అరే ఏంటి మాట్లాడుతుంది పిచ్చి పట్టిందా అని ఎవరైనా అన్నారు మీరు అంటే నిజమైన దేవుడే దేవుడు అని గుర్తించడానికి ఎరగడానికి నమ్మడానికి మానవులకు దేవుడిచ్చిన ఒకే ఒక్క కొలమాని మెజరింగ్ రాడ్ క్యానన్ యేసు ప్రభు ఏసు ప్రభువులో దైవత్వాన్ని చూడలేనివాడు దేవుళ్ళో దైవత్వాన్ని చూడలేడు ఏసు క్రీస్తులో దైవు దేవుణ్ణి చూడలేని వాడు దైవత్వాన్ని గ్రహించలేని వాడు గుర్తించినవాడు వాడు నమ్మలేని వాడు ఈయనిలో దైవత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టే ఎందుకంటే మానవులు రక్షణ పొందడానికి దేవుడు మానవులకి ఇచ్చిన ఒకే ఒక్క దేవుని కూర్చిన జ్ఞానం పొందడానికి దేవుడి ఇచ్చిన ఒకే ఒక్క మార్గం ప్రామాణికం మెజరింగ్ రాడ్ స్కేల్ వే యేసు ప్రభు ఏసు క్రీస్తుల దైవత్వాన్ని చూడలేనివాడు దేవుళ్ళ దైవత్వాన్ని చూడనట్టే సో ఒక మానవుడు రక్షణార్థమైన రక్షణార్థమైన దేవుని యొక్క జ్ఞానం పొందాలంటే అంటే దేవుణ్ణి ఎరిగిన వాడు అవ్వాలంటే ఏసు క్రీస్తులో దైవత్వాన్ని ఎరగాలి ఏ దైవత్వాన్ని చిన్న దైవత్వాన్ని కాదు ఏసు క్రీస్తులో ఏ దైవత్వాన్ని ఎరుగుతాడో ఈ తండ్రిలో కూడా అంతే దైవత్వం ఉందని చెప్తున్నట్టు అంటే ఏసు క్రీస్తు చిన్న దేవుడు అన్నాడంటే ఈయనను కూడా అదే ఉంటున్నట్టు ఎందుకంటే ఈయన్ని చూపించడానికే వచ్చాడు ఈయన సో దీన్ని ఎవరు అంగీకరిస్తారు ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు ఎంతవరకు చెప్తున్నది ఒకటైతే నువ్వేంటి రెండు వేల సంవత్సరాల తర్వాత కొత్తగా నేనేం కొత్తగా చెప్పట్లేదు ముందు నుంచి యేసు ప్రభు క్లెయిమ్ అదే కాకపోతే ఈ వాక్య భాగం చూడండి ఇప్పుడు నుంచి కాదు సార్ ఈవెన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్మెంట్ టైమ్స్ ఏ దేవుని యొక్క క్లెయిమ్ అదే కాకపోతే చూడండి యశ్వ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ప్లీజ్ దయచేసి ఒకసారి చూడండి మనకి ఐదే ఐదు నిమిషాలు ఉంది ఈ ఐదు నిమిషాల్లో మీరు దయచేసి మీ అటెన్షన్ ఈ వాక్యం మీద పెట్టండి మీరే ఆలోచించండి మీరేం క్వశ్చన్ చేస్తారో సంతోషంగా నేను స్వీకరిస్తాను మాట్లాడదాం నలభై ఎనిమిదో అధ్యాయం యశ్య గ్రంథం తొమ్మిదో వచ్చినాం దయచేసి చదువుతూ దయచేసి మీరు చూడండి బైబిల్ బైబిల్ మధ్యలో ఆరు వందల తొమ్మిదో పేజీ ఆరు వందల తొమ్మిదో పేజీ ఒక్కొక్క వచనం చదువుతున్నాం ఆ వచ్చిన చదవగానే ప్రశ్న అడుగుతాను మీకేమనిపిస్తదని నిజాం థింక్ చెప్పండి ఎంతవరకు మనం మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన థింకింగ్ ఏ ఇది ఓ యోహంస వర్తన రెండు వచ్చినాలు పట్టుకొని సిద్ధాంతాన్ని నల్లేస్తావు నువ్వు అని మీరు ఎవరైనా నన్ను కోసం చేయొచ్చు నేను రెండు రెండు వచ్చినాలు పట్టుకొని సిద్ధాంతాన్ని నల్లట్లేదు సార్ బైబిల్ అంతా ఉన్న సాక్ష్యం అదే ఈవెన్ యాకోబు తన పిల్లలకి ఇచ్చే ఆశీర్వాదం యొక్క అవన్నీ చెప్పుకోలేము టైం లేదు కానీ ఆ కంటెంట్ కూడా అదే చాలా చెప్పాలనుంది ఈవెన్ వాట్ ఈస్ ద ద వెరీ బ్లెస్సింగ్ అంటే దాని గురించి కూడా చెప్పాలనుంది బట్ మనకు అంత సమయం లేదు మీకు అవసరమైన రిఫరెన్స్ ఇచ్చి జస్ట్ దీన్ని ఎక్కడ మీరు ఆలోచించాల్సింది ఇది అని చిన్న చిన్న హింట్ ఇచ్చి మనం ముందుకెళ్ళిపోతాం సో నలభై ఎనిమిది అధ్యయనం తొమ్మిది ప్రశ్న అడుగుతున్నా వాక్యం చూడండి నేను నిన్ను నిర్మూలము చేయకుండాన్నట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొని చున్నాను ఎవరు మాట్లాడుతున్నారు పాత నిబంధన గ్రంథంలో చెప్పట్లేదు కొంతమంది ఏదో ఈ శ్రేధర్ గట్టిగా అరిచి మా చేత ఏదో ఒప్పించే పోతున్నాడు అని అనుకుంటున్నారేమో ఏం పర్లేదు మీరు కొద్దిగా ఆలోచించుకొని టైం తీసుకొని చెప్పండి ఈ మాట ఎవరు చెప్పారండి ఈ స్టేట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో ఎవరు చెప్పారు ఏంట మాట వచ్చినం నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొని చున్నాను పాతని పందల గ్రంథ కాలంలో తన నామాన్ని బట్టి కోపాన్ని అణుచుకొని మనుషులను చంపకుండా వదిలేసిన దేవుడు ఎవరండి పేరు చెప్పట్లేదు మీరు ఏమో మరి పాత నిబంధన గ్రంథంకి ఏ పేరు ఉందో అదే చెప్పాలి మనకి యేసు క్రీస్తు ఆ మాటలు లేవు అక్కడ మరి మీకు కొంతమందికి అనుమానం ఉంది చెప్పట్లేదు నేనేదో బలవంతంగా మిమ్మల్ని నొప్పించేట్లా నాకంత అంత లాజిక్ తెలివితే అట్లా అస్సలు లేవు ఇప్పుడు ఆ రెండవ వస్తున్న పొంచోండి అంటే తర్వాత మార్చోండి నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బెగొట్టుకునిచున్నాను ఎవరండి పాత నిబంధన గ్రంథ కాలంలో తన కీర్తి నిమిత్తం కోపాన్ని అంత కంట్రోల్ చేసుకుంటున్న దేవుడు ఎవరండి వాళ్ళని కొట్టకుండా ఈ మాటలు చెప్పే దేవుడు ఎవరు రెండు గోల్డ్ టెస్ట్మెంట్లో పాత ఏది యశ్యా గ్రంథంలో పోనీ అప్పటికి మీకు అనుమానం ఉందేమో ఏంటో ఈ మనడు ఏదో ఒప్పించేస్తున్నట్టు ఉన్నాడే నేను అంటారా వెరీ గుడ్ పదోవచనం పొంది చదవండి నేను నిన్ను పుట్టమి వేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించితిని పాత నిబంధన గ్రంథ కాలంలో ఏ దేవుడు అండి మనుషుల్ని తన ప్రజలని ఇబ్బంది కొలుములో శ్రమల పాలు చేసిన వాడు మీరు స్పందిస్తే ఐదు నిమిషాల్లో అవుద్ది మీరు స్పందించలేదా తర్వాత మీకు కాదు నన్ను తిడతారు పోనీ మీకు అనుమానం ఉంటే వచించండి నా నిమిత్తము నా నిమిత్తమే అలాగే చేసేది నా నామము అపవిత్ర ఎలా నా మహిమను మరెవరికి ఇచ్చివాడను కాను పాత నిబంధన గ్రంథకాలంలో ఎలాగ మాట్లాడే దేవుడు ఎవరండి పోనీ నా మహిమను మరి ఎవరికి ఇచ్చివాడను కాను నా నామం ఎందుకు అపవిత్రపరచబడాలి మీ వల్ల అని మాట్లాడే దేవుడు పాత పద గ్రంథంలో ఒకే ఒక్క ఆయన ఉన్నాడు ఆయన పేరు అద్వితీయ దేవుడైన యహోవా ఇంకెవరికైనా అనుమానం ఉందా ఇంకా మీకు అనుమానం ఉంటే పన్నెండవచనం యాకోబు నేను పిలిచిన ఈ నాకు చెవి యుగ్గు వినుము నేనే ఆయనను నేనే మొదటి వాడను కడపటి వాడను నా హస్తము భూమికి పునాద్వేషను నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేశను నేను వాటిని పేరు పెట్టి పిలిస్తే అవన్నీ తప్పకుండా వచ్చి లైన్లో నిల్చోవాళ్ళు తిన్నగా ఎవరండి భూమిని ఆకాశాన్ని సృష్టించి పేర్లు పెట్టి పిలిచిన వాడు ఆయన పేరేం పేరుపోని మీ ఆన్సర్ రైటేనా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు గట్టిగా ధన్య పట్టుకుని ఉంటారా ఏమైనా మార్చాలనుకుంటున్నారు మీ ఆన్సర్ని నేను అని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరండి ఈ మాటలన్నీ చెప్తున్నారు ఆ క్రియాపదాలన్నీ చూడండి ఆ వచనాల్లో వెబ్స్ అన్నీ చూడండి అవన్నీ ఎక్కడ జరిగాయంటే అంటే ఆది కాండం నుంచి ఇదిగో ఈ యశ్యా గ్రంథం వరకు ఎంతైతే చరిత్ర జరిగిందో ఆ చరిత్ర అంతట్లో ఏ ఏ కార్యాలు ఏ దేవుడు చేశాడో ఆయన చెప్తున్న మాటలు ఇవి సృష్టించాను పేరు పెట్టి పిలిచాను రాజ్యంగా చేశాను ధర్మశాస్త్రం ఇచ్చాను మీరు దాన్ని మీరు పోయి నన్ను అవమానిస్తున్నప్పుడు కోపాలు అనుంచుకున్నాను ఇంకా లాభం లేదు మీకు దెబ్బ పడకపోతే మీరు నామాన్ని మరి ఘోరంగా అవమానిస్తారని మీకోసం శత్రువుని తయారు చేసి ఆజ్ఞి మరి పిలుస్తున్నా ఈ మాటలు ఉన్నాయి పద్నాలుగు పదిహేను వచనాలు ఏంటి మీరు అందరూ కూడి వచ్చి ఆలకించండి వీటిలో ఏది ఈ సంగతి తెలియజేయను ఏహో ప్రేమించి వాడు ఆయన చిత్తప్రకారం బబులోనికి చేయను ఆయన అతని బాహుబలము కల్దీల మీదకు వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే అతని పిలిచితిని నేనే అతని రప్పించుతుని అతని మార్గము తేజర్యలను నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించండి ఈ మాటలన్నింటిలో ఏమర్థం అవుతుందో తెలుసా నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు నన్ను ప్రతిసారి నా నామానికి అవమానం చేస్తుంటే ఎన్నోసార్లు కోపం అని నడుచుకున్నాను ఇంకా మీరు మితిమీరిపోతే మిమ్మల్ని కొట్టడానికి శత్రువును తయారు చేసి ఆయన్ని వర్జలింపచేసి ఆజ్ఞిచ్చి మరి మిమ్మల్ని మిమ్మల్ని నాశనం చేయడానికి తీసుకొని వస్తున్నాను ఏ మాట్లాడుతున్నాడో తెలుసా ఇక్కడ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు గ్రంథాలన్నింటినీ కవర్ చేశాడు అంటే ఆది కాండము నుంచి అంటే భూమి ఆకాశాలను సృష్టించి పేరు పెట్టి పిలిచిన దగ్గర నుంచి మొత్తం ఈ బైబిల్లో ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఏ దేవుడైతే మాట్లాడి ఈ చరిత్ర అంతట్లో ఇవన్నీ జరిగించాడో ఆయన మాట్లాడుతూ పదహారు వచ్చిన ఏమన్నాడో చూడండి నేను ఎవరో మీరు చెప్పాలి మళ్ళీ ఏంటన్న పదహారు వచ్చినాం ఆది నుండి ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన అని కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్నవాడను ఇప్పుడు ప్రభుకి ఏహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను ఇప్పుడు చెప్పండి ఎవరండి నేను అరే ఇప్పుడు మార్చేస్తారేంటి ఇంతవరకు యహోవా ఏహోవా అన్నారు ఇప్పుడు పేరు మార్చేస్తారేంటి మారేడపొని ఆ వ్యక్తి ఆ వచనం నుంచి ఏట పై వచనాల నుంచి చూడండి నేను 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 ఇది చేశాను ఇది చేశాను ఇది చేశానని చెప్తున్న వ్యక్తి పదహారు వచనంకి వచ్చేసరికి ఎక్కడైనా షిఫ్టింగ్ అయిందా సేమ్ అదే సింగులర్ ఫస్ట్ పర్సన్ అదే ఫస్ట్ పర్సన్ సింగులర్ అదే వ్యక్తి నేను నేను ఇలా చేసిన వాడు మాట్లాడుతూ పదహారు వచనంకి వచ్చేసరికి ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసండి నేనేదో రహస్యంగా మాట్లాడలేదు బిగినింగ్ నుంచి బిగినింగ్ నుంచి నేను ఓపెన్గానే మాట్లా ఓపెన్గా బిగినింగ్ నుంచి మాట్లాడుతున్న ఆయన ఎవరో చూడండి అక్కడ వేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా ఇంతవరకు ఆయన స్వరం వినలేదని చెప్పారు తండ్రి గురించి ఎక్కడ మాట్లాడుతున్నా ఆయన ఎవరో తెలుసా బిగినింగ్ నుంచి మాట్లాడకుండా నేను రహస్యంగా లేనంటున్నాడు ఆయన అలాగ బిగినింగ్ నుంచి మాట్లాడుతున్న ఆయన ఎవరో తెలుసా పంపిన ఆయన కాదు పంపబడిన ఆయన ఏమన్నాడు ఆయన అది అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభు యహోవా ఆత్మయు నన్ను పంపేను అంటే ఏమర్థం చేసుకోవాలి అయ్యి బాబోయ్ ఆ మాట్లాడుతున్నది పంపబడిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు అని అక్కడ లేదు మీరెంతవరకు ఏ మాట థిలోజికల్గా చెప్పారో ఆ మాట్లాడుతున్న నేను ఆ సృష్టించేసిన నేను ఇస్రాయల్ని పిలిచిన నేను వారికి ధర్మశాస్త్రం ఇచ్చిన నేను ఆ ధర్మశాస్త్రం మీరు పోయినప్పుడు కోపం వస్తుంటే నేను అలాగ నేను కోపం వస్తుంది అణుచుకుంటున్నాను మీరు మారండి అని అనేక సార్లు సేవకులను పంపించి బోధ చేసి మెసేజ్ పంపించిన నేను వాళ్ళు ఇంకా మితిమీరిపోతున్నారని వారిని కొట్టడానికి శిక్షించడానికి ఒక శత్రువును తయారు చేసి ఆ శత్రువుని చేసి గొప్పగా హెచ్చించి ఆజ్ఞ ఇచ్చి మరి శత్రువుని తీసుకొస్తున్న ఆ నేను ఏమంటున్నాడో తెలుసా ప్రభు ఒక యహోవాయుహోవా ఆత్మయు పంపితే నేను వచ్చానంటున్నాడు అంటే ఈ వచనం బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసండి పాత నిబంధన గ్రంథకాలం కాదు అసలు బిగినింగ్ నుంచి ముగ్గురు యహోవాళ్ళు ఉన్నారు ఇద్దరు పంపిస్తే ఒక ఆయన వచ్చి పనిచేస్తున్నాడు క్రిస్మస్కి కాదు అది యోహాన్సు వార్త మనం మాట్లాడుకుంటున్న వచనం ఉందే అది క్రిస్మస్కి సంబంధించింది కాదు తండ్రి ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలియదు ఆయన చూపించడానికి కుమారుని పంపించాడు అనే వచనం క్రిస్మస్కి సంబంధించింది కాదు అది బిగినింగ్ నుంచి ఆయన క్లెయిమ్ చేస్తున్నది ఎందుకంటే మనుషులు సాధారణంగా యూదులు కావచ్చు ఇస్రాయిలీలు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు అనుకుంటున్నదేటి తెలుసా మాకు తండ్రి అయిన దేవుడు తెలుసు ఈతకాడికి అంత సీన్ లేదని యేసుక్రీస్తుని చాలా ఈజీగా తీసి పడేస్తున్నారు బట్ యేసుక్రీస్తు దైవత్వం గురించి కాదు చెప్పాల్సింది మనం ఏసుక్రీస్తు ఒరిజినాలిటీ ఏంటో తెలుసండి బైబిల్ అంతటికీ అసలైన ఒకే ఒక్క నిజమైన జీవము కలిగిన త్రియాక దేవుడు ఆయన మరలా మనం కూడాను పాత నిబంధన గ్రంథం తండ్రి ఆయన ఎలా ఉన్నాడో ఏం చేశాడో ఏం నామం ఇవ్వబడిందో అలా ఏసుక్రీస్తుకి కూడా ఉన్నాయంటే ఈయన ఆయనకి సమానం ఇది సరైన ఆలోచన విధానం కాదు ఏసుక్రీస్తు ఏ డైరెక్షన్ ఇస్తున్నారు మరలా మనం ఎవరిలా ఆలోచిస్తున్నామో తెలుసా వీళ్ళలాగా ఆలోచిస్తున్నాము అందుకే ఈ క్రిస్టియన్స్ని వీళ్ళ కింద రాసా ప్రపంచానికి మనం చెప్పాల్సింది ఈవెన్ ఒక జ్యూ దొరికిన మనం చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా అరే అబ్బాయి మొదటి నుంచి యేసుక్రీస్తు క్లెయిమ్ ఏంటో తెలుసా మీరు మాకు దేవుడు తెలుసు అని చెప్తుంటే మీరు ఏ కాలంలో మీ వాళ్ళు కానీ మీరు కానీ ఆయన చూడలేదు ఆయన స్వరం వినలేదు అంటే చెప్పకనే ఏసు చెప్తున్న మాట ఏంటో తెలుసా మీరు అన్ని కాలాల్లో చూసింది విన్నది విన్నాము చూసాము కలిసాము ఆయన్ని ఎక్స్పీరియన్స్ అయ్యామని చెప్తున్న ఆ దేవుడైన యహోవా నేనని తండ్రి నా గురించి ఇస్తున్నాడు యేసుక్రీస్తు తండ్రి కొన్న నామాల కంటే ఆయన క్రియల కంటే ఆయన ఎబిలిటీస్ కంటే వీటన్నిటికంటే మనం మొదటగా స్థాపించాల్సింది ఇది ఇలా స్థాపించకుండా మనం కూడా బైబిల్ని ఎలా ప్రింట్ చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సింపుల్గా వేసే క్వశ్చన్కి అయ్యి బాబు మనం షేక్ అయిపోతాం మీకు దేవుడు ఎవరో మీకే సరైన ఐడియా లేదు అని మన వాళ్ళు జోక్లు వేస్తుంటారు మన మీద క్రైస్త క్రైస్తవుల మీద మీకు దేవుడు ఎవరో మీకే తెలియదు మా మా గారు ఒక పుస్తకం రాశాడు వాడు ఏమైనా రాశాడు తెలుసా ఒకప్పుడు క్రైస్తవులకు దేవుడు ఏహోవా తర్వాత ఏసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్ముడు ఇప్పుడు పౌలు అని అన్నాడు మా ఫ్రెండ్ దాని మీద పుస్తకం రాస్తున్నాడు అంటే నాతో చెప్పాడు వాడు వాడు ఆర్ఎస్ఎస్ పనిచేస్తాం ఉంటాడు వాడు శివశక్తికి ఒక స్పోక్స్ అన్నమాట అనమాట చాలా వాడు నాతో డైరెక్ట్ చెప్తున్నమాట వాళ్ళు ఇలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసండి క్రైస్తవులకే సరైన పిక్చర్ లేదు ఈ మాట నేను అంటున్నది అందరికీ మీ అందరి కోసం కాదండి మీరు మంచి చర్చెస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కానీ సాధారణంగా ఉన్నవాళ్ళు కానీ ఇదిగో ఇది ఎవరికో తెలుసు అండి మేము జ్ఞానం అనుకునే వాళ్ళు ఇది ఇందులో పడతారు కానీ ఒక పల్లెటూరికి వెళ్ళి చదువురాని ఒక ముసలమ్మ కడగండి అమ్మ చర్చికి వెళ్తున్నావు కదా నువ్వు ఏ దేవుడిని మొక్కుతున్నావు అంట చర్చికి వెళ్తున్నావు ఇంకే దేవుడు అంటావేంటి యేసు ప్రభు అంటారు వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు చదువు రాని ముసలమ్మలు నడువంగిపోయి మొత్తం అంతా ముడిచిపోయి మహవంతను అలాంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు చర్చికి వెళ్ళి ఏ దేవుడిని మొక్కుతున్నావు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు యేసు ప్రభు అంటారు మాకు చాలా తెలుసు మేమంతా ఎంత అని ఇదిగో ఈ లిస్ట్లో పడతారు వీళ్ళకంటే గౌరవం ఇంకా సో మనం స్థాపించేది ఒకటి దేవుణ్ణి ఎరగాలంటే యేసుక్రీస్తుని ప్రకటించాలి అలాగా దేవుణ్ణి కనపరచడానికి మనకున్న అద్భుతమైన ఒకే ఒక గొప్ప పని ఏసుక్రీస్తుని బైబుల్ని చూపించాలి అది ఓటియా న్యూటియా తర్వాత విషయం ఎందుకు ప్రవ్వే చెప్పారు ప్రవక్తలు ధర్మశాస్త్రం మొదలుకొని నాగూర్చే మాట్లాడుతున్నారని సో యూ హ్యావ్ గ్రేట్ బిజినెస్ ప్రీచింగ్ క్రైస్ట్ ప్రీచ్ గాడ్ ప్రభాకృప మనకి ఇచ్చినట్లు ఏంటి సార్ అయిపోయింది క్లోజ్ చేసి ప్రభాకృప ఇచ్చినట్లు చిన్న ప్రార్థనతో నేను క్లోజ్ చేస్తున్నా దయచేసి నాతో పాటు మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీపించండి తండ్రి మేము మాట్లాడుతున్న ఈ విషయం మీ